ఈ వార్షికోత్సవానికి వచ్చి దీన్ని జయప్రదే కావించినందుకు మా ఆర్ట్స్ కాలేజీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. ఇకపోతే తర్వాత కార్యక్రమం నేను రచించిన హాస్య నాటిక. And all our yesterdays have lighted pools, the way to dusty death. Shadow. A poor player that struts and pets his hour upon the stage. And then he's heard no more. It is a tale told by an idiot, full of sound and fury, signifying చూసావమ్మా, ఈ సంవత్సరం కప్పులన్నీ నావే. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేస్, ఏకపాత్రాభినయం అన్నిట్లో నేనే ఫస్ట్ అమ్మా. ప్రతి సంవత్సరం నువ్వే తెలిస్తే ఎలారా? అదేటమ్మా, వాళ్ళు బాధపడరు. సరే బాగా, ఎవరో బాధపడతారు, మనం ఓడిపోతామా? ఇదో మన తరగా చూపించాం, ఉన్నామని లాగేశాం. శాంతమ్మ కొడుక మజాక. ఏమిటమ్మా? ఈ రోజు మీ నాన్నగారి ఉంటే ఎంత సంతోషించేవారు. ఊరుకో అమ్మా. ఏమిటమ్మా, ఒళ్ళింత వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? లేదు బాబు, ఇందాక నుంచి పొయ్యి దగ్గర ఉన్నాను కదా, అందు వేడిగా ఉంది నాయన. బాబు పొద్దుననగా వేడు, నాన్న వచ్చేది కానీ పదం వస్తా. భలే ఆకలిగా ఉంది, తప్పు నొట్టించమ్మా. అమ్మా, నువ్వు ఫోన్ చేసావా? నేను ఇందాకనే ఫోన్ చేశానుగా. అదే బాబు, అదే మన పక్కింటి కాంతమ్మ గారు లేరు, ఆమె మనవడు పుట్టాడు. ఈవేళ బార్సాల ఇందాక ఇన్ని మిఠాయి ఉంటలు లడ్డు తెచ్చిచ్చింది. నాకు ఆకలిగా ఉండింది బాబు, ఉంచేశా. అబ్బా, ఎంత ఎక్కువైంది అనుకున్నావు? నా దగ్గర ఎందుకు దాస్తావు? ఎవరో నీకు మిఠాయి లడ్లు ఇచ్చి ఉంటే నీ కొడుకు పెట్టకుండా నువ్వు తినవని నాకు తెలుసు.
ఏమిట్రా నువ్వు, నాకు ఆకలిగా లేదని చెప్తుంటే నువ్వు తింటానికి. నాకు మాత్రం ఆకలిగా ఉండదు, బనీ చిరిగిపోతుందని జరికి టైట్ గా పెట్టేశాను. ఇవాళ కాలేజీలో ఓల్డ్ బాయ్స్ వార్షికోత్సవం అయిందిగా, నాకు పెద్ద డిన్నర్ ఇచ్చారు. 3 స్వీట్లు, మైసూర్ పాక్, గులాబ్ జామ్, బాదం హల్వా, పైగా మిరపకాయ బజ్జీలు కూడా వేశారు. అది కూడా ఒక తడాకా చూపించాలని గట్టిగా పొట్టు పట్టేశాను. దాంట్లో కూడా ఫస్ట్ మనమే. అవునమ్మా, అసలు నువ్వు ఏముండావో తెలుసుకుందామని నాకు ఆకలిస్తుంది అన్నాను. నేను ఎప్పుడైనా అబద్ధమాడనా? అంతా నిజమే. పొట్ట చూడు బెర్రుగా ఉంది, ఇట్టుంటూ నా తరం గడు. ఈ దగ్గేమిటమ్మా, ఈ జ్వరం ఏమిటమ్మా, చెప్పమ్మా. అమ్మా అమ్మా, సమయానికి వచ్చాం. మా అమ్మకి దగ్గు తెరలు తెరలుగా వస్తుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను, కాస్త చూసుకుంటమ్మా. ఏమిటి రక్తం, ఏమిటి రక్తం, మా అమ్మకి ఎలా ఉంది? రండి. డాక్టర్, మా అమ్మ తప్పి ఆమెకు క్షయవ్యాధి. అవును, ఇప్పటికే వ్యాధి చాలా ముదిరిపోయిందని నాకు అనుమానంగా ఉంది. డాక్టర్, మా అమ్మని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. ఇంతవరకు వచ్చిన తర్వాత నేను చేయగలిగిందంటూ ఏమి లేదు. మీరు వెంటనే ఆమెను శానిటోరియంలో చేర్పించండి. అంతవరకు ఈ మందులు వాడుతూ ఉండండి. ఖరీదైన మందులే, కానీ చాలా అవసరం. పర్వాలేదు, ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. బై ఫేమస్ పర్సన్ మధు, మీరేనా? అవును డాక్టర్, నేనే అవసరం. అలా అనకండి. కన్న తల్లి ప్రాణాలు కూడా దక్కించుకోలేని దురదృష్టపడుతుంది డాక్టర్. నిరుత్సాహపడకండి మిస్టర్ మధు, మీ అమ్మను బ్రతికించడానికే ప్రయత్నించారు. మరి ఒక పని చేస్తారా? చెప్పండి డాక్టర్, మీరేం చేయమన్నా చేస్తాం. ఆఖరికి నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాను. మా అమ్మను బ్రతికించే మార్గం చెప్పండి డాక్టర్. చూడండి డాక్టర్ రావు అని నాకు తెలిసిన టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన. ఆయన్ని మించిన వాళ్ళు ఈ దేశంలోనే లేదు. ఆయనకు నాకు చాలా పరిచయం ఉంది. నేను ఉత్తరం ఇస్తాను, వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి. నేను మీకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంది. కనీసం 4-5 వేలు అన్నా ఖర్చు అవుతాయి. 4-5 వేల ఎంత డబ్బు అయినా సరే డాక్టర్, ఎలాగో కష్టపడి నేను తీసుకొస్తాను. మా అమ్మ బ్రతకటమే నాకు ముఖ్యం. ఆ ఉత్తరం రాసిపెట్టి. అలాగే, రేపు హాస్పిటల్కి రండి, ఉత్తరం రాసిస్తాను. ఏమిటమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు నాయన? ఏం పర్వాలేదు, ఇది మామూలు జ్వరం, 4 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. నాకు తెలుసురా, నేను చెప్తేను విన్నావా? అనవసరంగా కంగారు పడిపోయింది. ఎంత చిన్న జ్వరం అయితే మాత్రం మందు తీసుకోవటం మానేస్తావమ్మా. అంతేకాదు, చూడమ్మా ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో, మంచి గాలి వచ్చే యోగ్యత కూడా లేదు. ఇక్కడ ఉంటే మళ్ళీ జ్వరం రావచ్చు అన్నారమ్మా. గాలి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నా. అక్కడ వైద్యం చేస్తే మళ్ళీ ఈ జన్మలో ఈ జ్వరం రద్దటం. నువ్వు ఎంత అమాయకుడు నాయన. ఏమిటమ్మా, ఇదేడో రేపు గాలిపోవలసినదాన్ని అమ్మా. బాబు, నీకున్న అవస్థలు చాలా, నాకి జబ్బు కూడా దాపరించాల. ఏమిటమ్మా నువ్వు అనేది? నువ్వు నాకు భారం అయ్యావు. నా కష్టంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ మాట ఎప్పుడు అనకమ్మా. నా వల్లే నీకు అవస్థ వచ్చింది. చిన్నప్పటి నుంచి రాత్రి పగళ్ళు కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి
ఆఖరికి నీకు కడుపు నిండా ఒక్క పూట భోజనం అయినట్టు అని ప్రయోజకం ఉండేదమ్మా. అదంత నా దురదృష్టం. అమ్మా అమ్మా, ఏమైనా సరే నిన్ను రక్షించుకుంటాను, ఎంత దూరమైనా సరే తీసుకువెళ్తాను, నా గంటల్లో ప్రాణం ఉండగా నిన్ను రక్షించుకుంటాను అమ్మా, రక్షించుకుంటాను. ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతావయ్యా డబ్బు? నీ ఇంటి మీద తనఖా డబ్బు ఏ పైసా జమా చేశావు? వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే చాలా సీరియస్ అని చెప్పారు డాక్టర్ గారు. దయచేసి 3,000 రూపాయలు ఇవ్వండి, మళ్ళీ తీరుస్తాను. ఇంకా ముసలమ్మ కోసం ఎందుకో ఖర్చు పెడతావయ్యా డబ్బు? ఈవేళ రేపో చచ్చిపోయేది. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట నా ఒకటి ప్రాణం తీస్తాను జాగ్రత్త. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి మా అమ్మను బ్రతికించుకుంటా. రూపాయల కోసం గడ్డి తినే నీకు అమ్మ మీద ఏం తెలుస్తుంది? ఉండండి, ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి అనుభవం ఉన్న మాస్టర్ కావాలిను. మాస్టర్ ఉద్యోగమా? అయితే రా, జీతం ఎంతో తెలుసా? 700 రూపాయలు. ఇంకా విను, మా బంగ్లాలోనే మకాం ఉండవలను. ఇంతే పోలే, అలాగే ఉందాం. కనీసం ఎంఏ పాస్ అయి ఉండవలను. మాస్టర్ వయస్సు 50 సంవత్సరములు దాటి ఉండవలను. ఇట్లు సీతాదేవి జమీందారిని మంగాప. ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి ఓ మాస్టర్ కావాలి, జీతం 700. మకా మా బంగ్లాలోనే ఉండాలి, కనీసం ఎంఏ పాస్ అయి ఉండాలి. మాస్టర్ గారి వయస్సు 50 సంవత్సరాలకు మించి ఉండాలి. తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుందమ్మా. మన కష్టాలు గట్టి రేపే మన ప్రయాణం. పదమ్మా పదమ్మా. చూద్దాం మిస్టర్ మధు, ఆపరేషన్ అవసరం లేకుండానే ప్రయత్నం చేస్తాం. కానీ నీకేం ఉద్యోగం లేదు, ఈ ఖర్చంతా ఎలా మీట్ అవుదాం అనుకుంటున్నావు? దక్షిణ, నేను ఒక మంచి ఉద్యోగానికి అప్లై చేశాను, దాన్ని ఎలాగైనా సరే సాధిస్తా, ఎంత కష్టపడైనా సరే పనిచేస్తా. డాక్టర్ డబ్బుకు నేను హామీ ఇస్తున్నాను, మా తల్లిని మాత్రం బతికించండి. వెరీ గుడ్, ఇలాంటి పడుకుంటటం ఆవిడ అదృష్టం. I wish you the best of luck. Thank you, doctor. Amma! Amma!
డాక్టర్ పరీక్ష చెప్పాడమ్మా. నీకేం భయం లేదని చెప్పాడమ్మా. త్వరలోనే నయమైపోతుందని చెప్పాడమ్మా. బాబు అది నిజమే. ఈ శ్రమ ఈ డబ్బు నువ్వు ఎలా తట్టుకుంటావు అమ్మా? అటువంటి మాటలు ఇంకెప్పుడు అనకమ్మా. నీ కొడుకంత నిష్ప్రయోజకుడని ఎప్పుడు నువ్వు అనుకోవద్దమ్మా. మధు అమ్మా నువ్వు ఇంకేం అనద్దు. డాక్టర్ గారు చెప్పిన మాటతో నాకు వైద్య ఎన్నికల బలం వచ్చింది. ఇక 100,000 సంపాదిస్తాను అమ్మా. నిన్ను ఎట్లాగైనా దక్కించుకుంటానమ్మా. అది సరే బాబు. అమ్మా నేను ఉద్యోగం పెడుతున్నా, నన్ను ఆశీర్వదించి. Yes, yes, 55, not 5. Beautiful morning. Come on, come on, hurry up, Vimla. Atta, you should have put snam jesu turra manal. Atta, ikkad swimming suit seve. Naa kendal su? Yeh, akkada undal ga? Marevai nai? Inke undi, yakkada egri poyem tai. Aina, అంత స్పీడ్ గా డ్రైవ్ చేద్దంటే విన్నావా? పోతే పోయినాలే, ఇలాగే స్నానం చేద్దాం. ఇలాగా ఇంకా నయం. అత్తయ్య చూసిందంటే వీపు విమానం మొత్తం అవుతుంది. అత్తయ్య అంటే నాకేం భయమా? ఏముంది చలేస్తుంది. చలేస్తుందా ఇప్పుడు? Ha ha ha!
మాట్లాడమంటే. అరే ఇందాక నుంచి ఇక్కడే ఉన్నావా? ఎస్ ఇక్కడే ఉన్నాను. చూసావుతే విమ్లా, ఇక్కడే ఉన్నట్ట. ఆడపిల్లలు ఒంటరిగా స్నానం చేస్తుంటే చూసాను, చూసావా? సిగ్గులేదు. చూశాను. ఏం చూశాను? అసలు చూడండి. వండర్ఫుల్, వీపులు బ్రహ్మాండంగా ఉన్నాయి, మొజాక్ ఫ్లోర్ ఉంటాయి కదా, అదే నున్నగా పాలరాతి బొమ్మలాగా ఉన్నారంట. తప్ప జోరు తగ్గించండి. కూల్ డౌన్ మై డియర్ గర్ల్స్. రోడ్డు మీద ట్రాఫిక్ ఉందని చూడకుండా కారు దుర్ర పోని ఉండటమేనా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికి? ఎవరుగా నాకు? అక్కడే కనపడి ఉండాల్సింది. ఒక్కటే నాకౌట్, ముక్కు పత్తడి. నేనెవరో నీకు తెలిస్తే నీ గుండె అబ్బాయి 1000 రూపాయలు పంపించాడమ్మా. పంపించాడా? డాక్టర్ గారు, ఇప్పుడు మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం అండి, ఉండటానికి ఇల్లు కూడా ఇచ్చారు. అలాగా? చాలా సంతోషం అమ్మా. ఇదెంత భగవంతుని దయండి. మీ ఆరోగ్యం కూడా ఇప్పుడే ఇంప్రూవ్ అవుతోంది. ఈ విషయం అబ్బాయికి తెలియజేయండి, చాలా సంతోషిస్తాడు. అలాగేనండి. 9436 9545 9654 9 ఏళ్ళు. ఏమయ్యా జబ్ని? 9 ఏళ్ళు ఎంతయ్యా? అదేంటయ్యో ధర్మ సందేహం వచ్చింది, హద్దెలితే మీ దగ్గర నౌకరి ఎందుకు? అవునులే. అదేంటయ్యో అరటిపళ్ళు వేసుకు బయలుదేరావు, కొత్త నష్టాన్ని ఏమన్నా కాకపడుతున్నాయండి? అచ్చా కాకపాక నాకేం కర్మయ్యా, బలం కోసం అప్పుడప్పుడు తిందామని. ఆహా ఇదిగో అన్నయ్య కండువ. ఏంటా ఎరు చూపులే? చూపులేరు. ఎవరండి ఈ అమ్మాయి? మా చెల్లెలు. చెల్లె? ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటుంది? మా అమ్మమ్మ గారు ఇంటి దగ్గర ఉంది, పెళ్లి చేసేద్దామని మొన్నే తీసుకొచ్చాను. మంచి పని చేసే చూపులేరు. అవును, ఇంత అందమైన చెల్ల ఏమంటే నాతో ఒక్కరోజు చెప్పలేదేమండి మీరు? ఏ నీతో చెప్పాలంటే అలా కాదు. ఏమిటవుతుందంటే ఏం అవ్వలే. వెళ్ళురా పని చూస్తుంది. నువ్వు అసమానం బయట కావాలా? తెలుసా సీతాదేవి గారు మేము అలాగా. నా పేరు బుచ్చిబాబు. నీ పేరు? కాసులు. అదేం నత్తె? భయం. భయం ఎందుకే బాగా నాకమ్మా, నీ కోసం పుట్టిన కార్యమంత్రి రోజు. పట్టిపళ్ళు అంటే ఇష్టం? చాలా ఇష్టం. అబ్బా ఎంత అందంగా ఉన్నావి, దగదగలాడి ఆ శరీరం, నిగనిగలాడి ఆ జుత్తు, టపటపలాడి ఆ కళ్ళు. అబ్బా ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఏమిటి పిచ్చి కేకలు పిచ్చివాడి కళ్ళు? ఇక్కడే ఉంటావా? ఏంటయ్యా ఏంటి? అమ్మగారు మొగ చూసి కోరుకుంటున్నాను, మళ్ళీ స్థాయికి వచ్చేవా? మరీ చూసుమా హత్యలుస్తే ఇలా ఇవ్వకుంటాం. పీకేసిన తాటే కాదు. వస్తాను వస్తాను. మళ్ళీ అబ్బాయితో మాట్లాడవా? జాగ్రత్త, ఈ సంగతి అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను తుఫాతో కాల్చి చంపుతాడు. ఈ బుచ్చిబాబుతో నాకు నచ్చత్రం వచ్చింది. ఇదిగో ఈ రోజు నగర చెబుతున్నాను, మళ్ళీ ఆ బుచ్చిబాబుతో మాట్లాడవా, నీ కాలు చదువు ఎరగొడతాను. అంతేనే అమ్మగారు కొడుతున్నామల్లే అది. అరే జాగ్రత్త పడ్డది బోడు కలీదు. ఏంటి నువ్వు నువ్వు అంటావుటి? అయ్యో బాబోయ్, బ్రహ్మాండమైన తాజ్మహల్
నేల పడిపోయింది. ఎలా జోగు జోగుతున్నావా? ఎందుకలా పడేసా? నేనే పడేసింది, మీరేదో కామెంట్ పెట్టింది. వాళ్ళు నెక్స్ట్ మీద పెట్టుకుని పైగా రమ్మంట. అత్తయ్యా అమ్మగారు ఏమిట్రా గోళ ఎలా పగిలింది? అదే జోగులే తాజ్మహల్ కింద పడేసేస్తాయా? లేదమ్మగారు, నేను అది పట్టుకొస్తుంటే కాలు జారి కింద పడిపోయింది. జారిపోవడానికి చేతుల్లో శక్తి లేదా, చిన్న తిండి తాగడం లేదా? డాక్టర్ అమ్మగారు పుట్టినరోజుకి నేను ఇవ్వాల్సిన బహుమానం అని చెప్పానా? జాగ్రత్తగా తీసుకురమ్మనానా? అది కాదు అమ్మగారు. నోర్మి, నీ సాక్ష్యాలన్నీ నాకు అనవసరం. ఈ పాటికి నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద ఊ ఫోన్ ది షాక్ టైగర్ ఫోన్ ది షాక్ 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 ఊ ఫోన్ ది షాక్ ఊ ఫోన్ ది షాక్ టైగర్ ఫోన్ ది షాక్. అక్కయ్య సరైన టైంకి వచ్చావు. నేను సినిమా వెళ్తున్నాను అత్తయ్య తోటి హరికదా కాలక్షేపానికి. గుళ్ళో వెళ్ళారు అని చెప్పు. విజయ పాఠానికి రా. అదిగో మా డొక్కు మాస్టర్ బుర్ర కథ ప్రారంభమైంది. ఏమిటంటే కట్టకట్టుకొచ్చావు? నేను ఎత్తుపోదామని. ఎక్కడికి? ఇంతలోనే మర్చిపోయావు. ఈరోజు కాలేజీ రిహార్సల్స్ కదా. అదే మా అత్తయ్య నాటకంలో వేషం వేయడానికి ఒప్పుకోవడం లేదే. ఏ అక్కడ వేసేది అంత ఆడపిల్లలే కదా. ఏమైనా సరే మా అత్తయ్య మాట అంటే మాటేనమ్ము. విజయ విజయ ఎవరిదే ఆ కోకిల కంఠం? కోకిల కంఠం నా కర్మ. పాఠాలు నేర్పడానికి మా అత్తయ్య కొత్తగా ఓ ముసలి మాస్టర్ని కుదిర్చింది. 24 గంటలు పాఠాలు పాఠాలు పాఠాలు. బోర్ అన్నమాట. బోర్ ఉన్నారా అన్నట్టు నేను అంత సమయానికి వచ్చాను. మా అత్తయ్య కూడా ఇంట్లో లేదు. చిన్న ప్లాన్ వద్దాం. ఏమిటే? రండి చెప్తా. ఈ దెబ్బతో ముసలి మాస్టర్ గోవిందా. అత్ర తిష్ట ఇక్కడ ఆగుము, ఉపవిశ కూర్చొనుము. ప్రమాదో ధీమతోమపి, ఎంతటి ధీమంతులకైనా ప్రమాదము తప్పదు. ఉపవిశ కూర్చొనుము. మాస్టరు నమస్కారం అండి. నమస్కారం. రాబాలిక సంస్కృతం చెప్తాను. ఉపవిశ కూర్చొనుము. మాస్టరు నాది ఒక ప్రార్థన. ప్రార్థన ఏమి బాలిక? ఈరోజు మర్యాద మరియు విపరీతముగా ఉన్నది. అదే ఏం లేదండి, నాకివాళ సంస్కృతం చదువుకోవాలని లేదండి. అయితే నా ఉద్యోగము పీకి పారవేయించవలని ఉన్నదా? అదే అదేం కాదండి. బాలిక బాలిక ఈ సైన్యం అంతా ఎవరు? సైన్యం కాదండి, నా స్నేహితులు. మీరు పాఠాలు ఎంత బాగా చెప్తారో చూద్దామని వచ్చారు. ఇంతకే మీరు పాఠాలు చెప్పే మాస్టారా లేక పెళ్లిళ్ళ పేరయ్యా? షూ తప్పు లక్ష్మి, పెద్దవారిని అటువంటి మాటలు అనొచ్చా? మాస్టారు ఈ చప్పిడి సంస్కృతం తప్ప మరి మీకేం రాదా? బాలిక సంస్కృతం చప్పిడిది కాదు, బహుపసందుగా ఉంటుంది. అందులో ప్రేమ శృంగారం చెప్పారు ఉంటాయి నిజమే, కానీ ముసలి ఘట్టానికి వాటి రుచి ఏం తెలుస్తుంది అని. వయసులో ఏముందే బాలిక, అంతా మనస్సులో ఉంది. వయసున్నా మనస్సు లేకపోతే లాభం లేదు. దీన్నే అంటారు వయసు మళ్ళిన వేదాంతం అని. ఏమిటి వయసు మళ్ళిన వేదాంతం? ఎవరంటారు ఎవరంటారు? అయితే మీరు బాలకుమారుడా? ఏ కాదా. సింగ్ మాస్టర్.
వయసులో ఏముంది, వలపులో పస ఉంది, మనిషిలో బిగు ఉంటే మగసిరికి లోటేముంది, వయసులో ఏముంది. అనుభవము చాలదు మీకు, అంత చదువు లేదులే మీకు, అన్నిటికీ చాలిన వాణ్ణి మన సంగతి మీకేం తెలుసు. తనక తనక జనక జనక నిన్ను వదల పచ్చానికి చాలా మంచిది, పాపానికి తగిన మందిది, పచ్చానికి చాలా మంచిది, పాపానికి తగిన మందిది, ఎందుకైనా మంచిది, వదలవద్దు మీరిది. వయసులో ఏముంది, వలపులో పస ఉంది, మనిషిలో బిగు ఉంటే మగసిరికి లోటేముంది, వయసులో ఏముంది. చదువు చెప్పడానికి వచ్చారా, ఆడపిల్లలతో నాట్యాలు చేయడానికి వచ్చారా? చిత్తం. మీ వయసు ఏమిటి, మీరు చేస్తున్న పని ఏమిటి? చిత్తం అది కదండి వాళ్ళేదో. చాలు, చదువుకున్న వారిని పెద్దవారిని ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని నమ్మి ఆడపిల్లల్ని మీ చేతిలో పెట్టారు, దానికి ఇదా మీరు చేస్తున్న ఉద్యోగ ధర్మం? చిత్తం మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థం చేసుకున్నాను, వెంటనే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. మాస్టారు నమో నమః. ఉద్యోగం ఊడిందిగా, ఏం చెప్తారు? వెళ్ళిపోతున్నారు.
తీరు ఎరగడైంది. విజయ్, నేను మీకు అపకారం చేయడానికి ఇక్కడికి రాలే. నా శాయశక్తులతో కృషి చేసి మీకు చదువు చెప్పి నా జీవితం నిలుపుకుందామని వచ్చాను. ఈ ఉద్యోగం ఎంత అవసరమో మీకు చెప్పిన అర్థం కాదు. అవన్నీ మాకు ఎందుకండి? మీరు ఇక్కడి నుంచి వెళితేనే మేము ఆనందంగా ఉంటాం. ఆ పాఠాలు ఆ తొమ్మిదో యొక్క గొడవలు లేకపోతే మేము హాయిగా ఉంటాం అనుకోండి. పాఠాలు మానేసి హాయిగా బ్రతుకుతారా? మాస్టర్ వెళ్ళిపోతే మీకు ఆనందంగా ఉంటుందన్నమాట. మాస్టర్ మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ఈ రోజు నుంచి మీకు జీతం ఎక్కువ చేస్తున్నాను, నెలకి 900. బొప్పాయికాయి, బార్లీ వాటర్ ఇవాళ టిఫిన్. చిన్నకాయ అర్జింబాబాద్ ధైర్యం అంటే అలా ఉండాలి. ఈ బొప్పాయి మొక్కలను బార్లీ వాటర్ తాగడానికి నేనేమో టైఫాయిడ్ ఫర్మేషన్ అనుకున్నావా? లేకపోతే రోడ్డు మీద తిరిగే కన్సర్ గారు అనుకున్నావా? ఎవరే అసలు చెప్పింది? ఇవన్నీ మీరు తినాలని స్వయంగా పెద్దమ్మ గారు చెప్పారు. మాట ముందు చెప్పండి. పోతే ఇంకొంచెం అదే అది కూడా పోతే కొంచెం అది కొంచెం పూర్తిగా పోయి వినపట్టలేదు. పోయి పూర్తిగా. ఏమండి మాస్టర్, ఈ టిఫిన్కి ఏం తక్కువ? ఆరోగ్యానికి మంచిది కాదు? చిత్తం చిత్తం, చాలా మంచిది. ఉప్పు కారం తక్కువైతేనే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వింటున్నారా మాస్టర్ ఏం చెప్తున్నారా? ఇంకా అలా చూస్తారే, త్వరగా తినండి, కాలేజీకి టైం అయింది. అరే వాచ్ ఆగిపోయిందే, ఇప్పుడేగా కీ ఇచ్చాను, అప్పుడే ఆగిపోయిందే. చిత్తం కాస్త ఓవరైడింగ్ చేయిస్తే సరి. నేను బజార్ వెళ్తున్నాను, నాకివ్వండి, నేను చేయించుకొస్తాను. అంతే, ఆయనకు అసలే ఈ ఊరు కొత్త, పైగా పెద్దవారు. ఆయన ఎక్కడన్నా వెతుకుతారు? మా కాలేజ్ దగ్గర మంచి వాచ్ షాప్ ఉంది, నాకివ్వ, నేను తీసుకెళ్ళి బాగు చేసుకొస్తా. సరే విజయ, గడియారం జాగ్రత్త. మా నాన్నగారు ప్రత్యేకంగా లండన్ నుంచి నా కోసం తీసుకొచ్చారు, నాకు చాలా విలువై. అలాగే అత్తయ్య. ఏమండి మాస్టర్ గారు, ఇందులో విటమిన్లు ఉన్నాయి కదా? Yes. ఇవి తినే మనుషులు బ్రతుకుతారు. Yes. అవునా? బలిక, తన కోపమే తన శత్రువు అన్నారు. సాలించండి మీ పంచాంగం. ఈ విటమిన్లని మీరే తినండి. ఈ ముసలి తిండి మీకు నచ్చిందని మమ్మల్ని తినమంటారు ఎందుకండి? మన పేరు చెప్పి ఆయన బాడీ పికప్ చేద్దామని. అడుచు వాళ్ళని చూస్తే ముసలాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. తమరు సుఖపడరు, అవతల వాళ్ళని సుఖపండి. బాలిక, నేను ముసలివాడిని ఎవరు చెప్పారు? చూడు, చింత చచ్చినా పులుపు చావదు. మాస్టర్ గారు, మా అత్తయ్యని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటున్నారే, నేను తలుచుకుంటే మీ కళ్ళలో నీళ్ళు వచ్చేలా చేయగలను. బాలిక, ఆ సంగతి నీకు తెలియదు. నీరు తలుచుకుంటే నీ కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించగలను. బాలిక, లండన్ వాచ్ మీ తాతగారిది, రిపేర్, జాగ్రత్త. ఏంటా విటమిన్ తీయలా వెతుతారా? లేండి మాస్టర్ ఒక్కడు కూర్చుని. ఏంటా కళ్ళు కనిపిస్తున్నారు? కళ్ళ నిండా నీ అందమే నిండి, ఇంకెక్కడ కనపడతాయి? ఓ సిలి, గివ్ మీ సర్టిఫికెట్ ఫర్ వాట్? ఫర్ బీయింగ్ సిలి. అది అలా ఆ చెరువు దగ్గర కనపడ్డప్పుడే అనుకున్నాను. అనుకున్నారు? వండర్ఫుల్ నాన్సెన్స్. ప్లీజ్. ఎవరే? ఎవడు రోడ్ సైడ్ రోజు తండ్రి కాఫీనే తాగుదా. మిస్టర్. Yes, miss. ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి మీ ఉద్దేశం?
మేము ఇక్కడ కూర్చోవాలి. సీటు ఖాళీ చేస్తావా లేకపోతే మేనేజర్ తో రిపోర్ట్ చేయమంటావా? చూడండి, తను అల్లరి చేస్తున్నాడు. వెరీ గుడ్. ఎంత కాలం అయిందా మనం కలుసుకుని? ఎప్పుడు వచ్చావు? ఈ మధ్య. వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు సీ యు. ఒక ముఖ్య ప్రకటన. ప్రఖ్యాతి చెందిన క్రీడాకారుడు, నటనలో బంగారు పతకాన్ని పొందిన ఉత్తమ నటుడు, మధుర గాయకుడు, నా స్నేహితుడయ్య ది గ్రేట్ మధుని తన గాన మాధుర్యం చేత మనల్ందరినీ ఆనందపరచవలసిందిగా నా తరఫున మీ తరఫున వేడుకుంటున్నాను. అదిగో చిన్నది పొగదు తాలా ఉన్నది, అదిగో చిన్నది పొగదు తాలా ఉన్నది, కనులే కలిపితే కలత పడుతున్నది, పొగరులోనే సొగదు ఉంది తెలుసుకోండి, చంచమకచం చంచమకచం తెలుసుకోండి. ఇదిగో 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 తెలుసుకోండి. ఇదిగో ఇదిగో ఇదిగో, అదిగో చిన్నది పొగటు చాలా ఉన్నది, కనులే కలిపితే కలత పడుతున్నది. సరికాదు ప్రేమించే సమయంలో ఉలుకే ఎలా, చిన్నవాడు జతలేని బ్రతుకే ఎలా, చంచమకచం చంచమకచం తెలుసుకోండి. ఇదిగో ఇదిగో ఇదిగో, అదిగో చిన్నది పొగటు చకలా ఉన్నది, కనులే కలిపితే కలత పడుతున్నది. ఇదిగో ఇదిగో ఇదిగో. వండర్ఫుల్, రియల్లీ మార్వెలస్. ఇవాళ నువ్వు నాతోనే పని చేయాలి. ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు మిస్టర్. వాట్ మిస్? ఆ వాచి నాది. మర్యాదగా ఇస్తావా లేకపోతే పోలీసులు ఫోన్ చేయమంటా? చెయ్యి. పోలీసులు వస్తారు, మీ ఊరు పేరు అడ్రస్ చిరునామా అన్ని రాసుకుంటారు, అప్పుడు మీ వాళ్ళను పిలిచి. మావాడా? భయపడతారు ఎందుకు? నాకే భయం? అసలు సంగతి ఏంటో తెలిస్తే నిన్నే పోలీసులు జైల్లో పెట్టారు. కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ వాచ్ యజమానులు ఎవరు? అప్పుడు పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం. పదండి. చూడండి, ఈ వాచి లేకుండా ఇంటికి వెళ్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందండి? వేడి వేడిగా నాలుగు గుడ్డిస్తారు, కాలేజీ మార్పిచ్చేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు, అంతేగా. అది మీకు అనవసరం. సరే చూడండి. ఏమండి? ఈ వాచి నాకు ఇచ్చేద్దరు, నీకు నమస్కారం చేస్తాను. మీ నమస్కారం లాగెందుకండి? మీ దగ్గరే ఉంచుకోండి. మరి ఏం కావాలి? అడిగింది ఇస్తారా? అదేంటండి కంగారు పడతారు? నాకు కావాల్సిందే రసీదు. పుస్తకం. మీరు బాగా పరిచయం ఉన్న మనుషులనే కనపడుతున్నారు.
మిమ్మల్ని ఎక్కడ చూసినట్టే ఉన్నాను. అవునవును, చాలా సార్లు చూశారు. స్వప్నాలను స్వప్నం ఒకట స్వప్నం అండి. ప్రియమైన మధుకి ప్రియమైన ప్రియమైనందుకు ప్రియమైన వాచి కోసం రాయండి. ప్రియమైన మధుకి మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను మధుర క్షణాల మధురమైన వాచి కోసం రాయండి. మనం కలుసుకున్న ఈ మధుర క్షణాలను నేనెన్నటికీ మర్చిపోను. ఇంత ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించను. అయింది వాచి కోసం. ఇంతటి ఆనందం నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. నా సర్వస్వం మీరే. ఇట్లు మీ ప్రియమైన ప్రియమైన కమల విజయ. నా పేరు మీకెలా తెలుసు? అదేటండి, మనసు ఉండాలి కానీ మార్గం లేకుండా ఉంటుందా? రాయండి అసలైన పేరు. మోసం చేయటానికి ఏమీ వీలు లేదు. వెరీ గుడ్, ఇది నా రసీదు, ఇది మీ గడియ. బాయ్ బాయ్. ఒక డిసిప్లిన్ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. ఒరే, నువ్వు పుస్తకాలు బట్టి ఎన్ని రోజులు? 4 సంవత్సరాలు బట్టి చదువుతానే ఉన్నాను. వస్తేనా చస్తేనా, అందుకనే ఈ డింకి. సడా వెధవ, ఏదో సాకు చెప్తాడు, పోయి చదువు. కాలేజీ సెలవు పెట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు. కాలేజీ వదిలిన షికాలు కొడుతూ ఆవిడ తిరుగుతుంది. ఎందుకింత ఆలస్యమైంది? కాలేజీ వదిలిపెట్టి ఎంతసేపు అయింది? ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరగలేదు అత్తయ్య, షాప్కి వెళ్ళి వాచ్ తీసుకొస్తున్నాను. ఇదిగో. ఎన్ని గంటలకు తీసుకున్నావో షాప్కి ఫోన్ చేసి కనుక్కోమంటావా? అది కాదు అత్తయ్య, నాకు నిజం కావాలి. ఏం జరిగిందో చెప్పు. చిత్తో, దారిలో ఒక చిన్న సంగతి జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే? ఏం జరిగింది? నువ్వే చెప్పు బాలిక, చెప్పు. నేనా? అది కాదు అత్తయ్య. బాలిక దాచి రావడం లేదు, అత్తగారి దగ్గర చెప్పు. చెప్తున్నాను అత్తయ్య. పోని, నేనే చెప్తాను. చూడండి, ఈ దారిలో జరిగిన దానికి అంతటికి కారణం నేను. మీరా? చిత్తం చిత్తం, బజారుకని బయలుదేరాను. దారిలో బాలిక గారి కారు కనిపించింది, శకటంలో ఎక్కాను, బజారు వెళ్ళాను. కావలసిన 4-3 సరుకులు తీసుకున్నాను. ఆయాసపడ్డాను. గుంటల్లో కారు పడితే గుండె గతుక్కుమంటుంది. కారు కొంచెం నెమ్మదిగా పోనీ బాలిక అన్నాను. పాపం, నేను చెప్పినట్టుగానే చేసింది, ఇంటికి చేర్చింది. మీరు చెప్తున్నది నిజమేనా? చిత్తం, ఈ ఆలస్యానికి కారణం నేను. దీనికి బాధ్యత పూర్తిగా నేను వహిస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళని అలా ఆలస్యం చేయనివ్వకండి. చిత్తం, నా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చాయో, నేను ఎంత కలవరపడ్డానో మీకేం తెలుసు. చిత్తం, ఇంతకీ వాచి రిపేర్ అయిందా? అయింది అత్తయ్య. ఇదిగో విమల, నువ్వు పైకి రా. పొరపాటు పడ్డావు బాలిక. ఆమె అంత కఠినంగా ప్రవర్తిస్తున్న మాట నిజమే, కానీ అంతా మీ మంచికి అలా చేస్తుందని ఆస్మదీయుల అభిప్రాయం. ఏమిటి, మా మంచి కోసమా? మీరు వెర్రి బాబా మాస్టర్, ఆవిడ సంగతి మీకేం తెలుసు? లేదు బాలిక, ఆవిడ మాట ఎంత కఠినమో మనస్సంత మెత్తన. అతి గారాబంతో పిల్లలు చెడిపోతారన్న భయంతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్న అమాయకురా. వేళకు మీరు ఇంటికి రాకపోతే ఆవిడ ఎంత బాధపడుతుందో మీకు తెలుసు. మమతలన్నీ మీ మీదే ఉంచుకో. బహుశా ఆవిడకు వేరే ప్రపంచంలో దగ్గర బంధువులు లేరనుకుంటా. కనుకనే పెళ్లి కూడా మానేసి మీకోసమే జీవిస్తుంది. మా కోసం ఏమీ మానేలేదు. అసలు చేసుకునే వాళ్ళంటూ ఎవరు వచ్చుండ్రు. ఇలాంటి కయ్యాడి గంపని ఎవరు చేసుకుంటారండి? చూడు బాలిక, ఆవిడ చదువుకుంది, ఎంతో ఆస్తి ఉంది, యవ్వనంలో ఇంతకంటే ఎంతో ఎంతో అందంగా ఉండి ఉంటుంది. ఆనాడే గనక ఆవిడ తలుచుకుంటే హాయిగా పెళ్లి చేసుకుండేది. మీరే సరస్వ అని అనుకోబట్టే తన జీవితం అంతా మీకోసమే త్యాగం చేసి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంది. ముసలాళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ముసలాళ్ళు? ఆవిడ చిన్నప్పటి నుంచి పెళ్లి మాని మమ్మల్ని పెంచడం లేదు. మేము జైల్లోకి వచ్చి 5 ఏళ్ళైంది. బాలిక, 5 ఏళ్ళ? అవును, అంతవరకు మా తల్లిదండ్రులతో సుఖంగా ఉండేవాళ్ళు, హాయిగా బ్రతికేవాళ్ళం. ఇప్పుడు వారు ఏమయ్యారు? విమాన ప్రమాదంలో మరణించారు. ఎక్స్ట్రీమ్లీ సారీ. మధ్యన మీ సానుభూతి మాకేం అక్కర్లేదు.
ఇంకెప్పుడు అత్తయ్యను గురించి భట్రాజులో మా దగ్గర పోడగండి. మా అత్త ఎట్టే అత్తయ్యం, పరమ అత్తయ్యం. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. డొక్కు మాస్టర్కి అత్తయ్య దేవతలో కనిపిస్తుందట, యవ్వనంలో అందంగా ఉండేదట. ఈ ముసలి మాస్టర్కి ఓ పాఠం చెప్పాలి. చెప్తా చెప్తా. అసలేమిటి, ఏం జరిగింది? నువ్వు చాలా అందంగా ఉంటావని. అది అత్తయ్య, నువ్వు యవ్వనంలో ఇంకా అందంగా ఉండేదాని అని. ఎవరా అన్నది? ఆడదా మగాడా? మా మాస్టర్. మాస్టారా? మాస్టర్ వెంటనే రమ్మను. వెళ్ళు. అలాగే. మీరేదో రమ్మని కబురు పంపారు. ఎంత ధైర్యం మీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడమేనా? ఏమన్నానండి? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. చెప్తా. నేను మీ కంటికి అందంగా కనిపించాను, నిజమేనా మాట? లేదండి, అంత అబద్ధం. అయితే మా పిల్లలు అబద్ధమాడారా? నేనెవ్వనంలో ఇంకా అందంగా ఉండేదానని మీరు ఆ మాట అన్నారా లేదా? చెప్తాం. అసలు సంగతి ఏమిటి అంటే, నేనప్పుడు వాళ్ళకి మంచి సలహా ఇస్తున్నానండి. నా గురించా? అబ్బాబే, అదే కాదండి. అందం గురించా, యవ్వనం గురించా? ఇలాంటి పనికి మాలిన విషయాలైనా మీరు వాళ్ళకి నూరు పోస్తున్నది? అబ్బే లేదండి, అదేం కాదండి. మీరు వాళ్ళని ఎంత ప్రాణ సమానంగా చూస్తున్నారో అది చెప్పాలనే. అయితే మాత్రం అందులో నా అందం గురించి ఎందుకు రావాలి అని. చెప్తాం, రావాల్సి వచ్చింది కనుకనే వచ్చిందండి. మీరు వయస్సులో ఇంకా ఎంతో అందంగా ఉండి ఉండేవారు అనుకున్నానండి. మీకున్నటువంటి అందానికి, ఉండి ఉన్నటువంటి ఆస్తికి మీరే నిజంగా తలుచుకుంటే ఏ గొప్పింటి కోడలుగానో వెళ్ళి ఉండేవారు. అలాగే కనుక మీరు ఏ ఇంటి కోడలుగానో వెళ్ళి ఉండి ఉంటే ఈ పిల్లల్ని వాళ్ళు ఆదుకోవటానికి కానీ, తల్లిని మించిన అనురాగాన్ని వాళ్ళకి అందివటానికి కానీ ఇంకెవరు ఉండి ఉండేవారో మీరే చెప్పండి. మీరు పొరపడుతున్నారు. అర్థం లేని అనురాగాలు వలకపోయడానికి నేను వాళ్ళని తీసుకోలేదు. చెప్తాం. చనిపోయిన నా తమ్ముడు పిల్లలుగా సక్రమైన మార్గంలో పెట్టడానికి, తండ్రి లేని లోటు తీర్చడానికి వాళ్ళని నేను చేరదీశాను. చెప్తాం చెప్తాం, నాదే పొరపాటు. మీరు తండ్రి లేని లోటే తీరుస్తున్నారు. అఫ్ కోర్స్. చెప్తాం. కూర్చోండి. చెప్తాం. పిల్లలు నా గురించి మీ దగ్గర చాలా కటువుగా మాట్లాడి ఉంటారు, బహుశా అందుకనే ఆ విషయాలన్నీ చెప్పారేమో. అబ్బాబే లేదండి, వాళ్ళు మిమ్మల్ని గురించి ఏం అనలేదు. నేనే ఏదో మాట వరుసకు చెప్పాను. మాట వరుసక? చెప్తాం. అంతేనా? అంతేనండి. ఏదో మిమ్మల్ని పొగడాలనిపించింది, పొగిడాను. పొగడాలని ఎందుకు అనిపించింది? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అండి, అనిపించింది అన్నాను. ఇక ముందు అలా అనిపించకూడదు. ఇక అనిపించదండి, నాకు అంతలో ప్రాణం ఉండగా మిమ్మల్ని పొగడం. మీకు హామీ ఇస్తున్నాను. చూడండి, నాకు పాఠాలు టైం అయింది, సెలవిస్తే. వెళ్ళిరండి. మీకంతగా నన్ను పొగడాలనిపిస్తే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ అందం యవ్వనం ఇలాంటి మాటలు పిల్లల దగ్గర అనకూడదు, మనసులోనే దాచుకోవాలి. అర్థమైందా? చెప్తాం చెప్తాం. అయిపోతుంది. త్వరగా వెళ్ళండి మేడం, రైలు టైం అయిపోతుంది. రైలుకా? అంత అవసరం ఏమొచ్చింది? తమరు డిస్మిస్ అయిపోయారుగా, మూటా ముల్లా కట్టుకొని దయ చేయడానికి. ఇదంతా మీ ప్లాన్ అన్నమాట? ఎవరిదో ఎవరిది. మీకు దుర్వార్త. ఏమిటది? నేను డిస్మిస్ కాలేదు.
పైగా పెద్ద ప్రమోషన్తో నా పోస్టు ఖాయమైపోయింది. నేను ఇక్కడే ఉంటాను, మీకు పాఠాలు ఇంకా చెబుతాను, సంస్కృతం కూడా చెబుతాను. మాట వినకపోతే మీ 9 సాయంత్రం మార్నింగ్ టైం ఏదైతే. ఏమిటి ఏమిటి దుఃఖం మాస్టారా, డిస్మిస్ చేయిస్తావా? బాలిక బాలిక చూసుకోమంటాడా? ఇది గడ్డం. అమ్మాయి కాసిన కాసిన మంచి నీళ్ళ తీసుకొచ్చి పెట్టు. పాటలో కలుసుకో. పాటలో కలుసుకో. ఏ తోటల్లో తోట ఏంటి తోట? ఉత్తరం రాసావుగా, తోటల్లో కలుసుకో. ఉత్తరం రాసానా? నీ బుద్ధులు మండిపోను, బోధలు తప్పన మోహం నువ్వు. ఈ మోహం మండ వదలు, వదులుతో వదే. ఇప్పుడు కాడ హాయిగా ఉంది. ఈ నత్తి మాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా గానీ కాలేజీకి రావడానికే భయంగా ఉంది. చల్లటి మాట చెప్పావు, బానే ఉంది. ఆయన కోసం క్లాస్ ఎక్కుడితే పాఠాలు పెద్ద మనకేగా. అయ్యో అసలు పాఠాలు చెప్తే కడితే పోవడానికి అక్షరం చదివేటప్పటికి తెల్లారైపోతుంది. అయితే రావన్నమాట. ఈ పీరియడ్ అయ్యేదాకా పిడుగులు పడ్డా ఇక్కడి నుంచి కాదలలో. రండి రండి. వెళ్దా. ఎక్కడికే? ఇంకెక్కడికే? కాలేజీకే. అదేమిటే ఇప్పుడేగా అన్నావు పిడుగులు పడ్డా కదలను అని? ఇంతలో ఏమొచ్చింది? ఆ క్లబ్ లో ప్రియుడు జ్ఞాపకం వచ్చాడేమని. క్లబ్ లో ప్రియుడే. అతను ఎవరో నాకేం తెలుసు. మార్నింగ్ విజయ. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? ఇది మరీ బాగుంది, ఒంటరిగా కలుసుకుందాం, ఖులాసాగా మాట్లాడుకుందాం అని కబురు చేసింది మీరేగా. నేనా? నిన్ను రమ్మనా? ఇది మరీ బాగుంది, ఇది మరీ బాగుంది. ఇదిగో ఈ ఉత్తరం రాసింది మీరేగా. మీరు చూడండి. చూసాం. ఇదిగో చూసారా చూసారా, ఇది ప్రణయ కలహం అన్నమాట. ఇంకెందుకే మనం ఇక్కడ పానకం ఉప్పుడకల్లాగా రండే పోదాం. సీత హలో. మేడం హలో. మేడం హలో. బుగ్గల్లో గులాబీ రంగు నాదే నాదే, నీ కన్నుల్లో చలాకి నవ్వు నాదే నాదే. బుగ్గల్లో గులాబీ రంగు నాదే నాదే, నీ కన్నుల్లో చలాకి నవ్వు నాదే నాదే. అలిగే వేళ
అంద చందాల వేళ తొలిగే వేళ చెంత జేరేటి వేళ అలిగే వేళ అంద చందాల వేళ తొలిగే వేళ చెంత జేరేటి వేళ మదిలో మమత పైనే అలక నీలో వలపు నాకే తెలుసు బుగ్గల్లో గులాబీ రంగు నాదే నాదే నీ కన్నుల్లో చలాకి నవ్వు నాదే నాదే నాలో నేడు తొంగి చూసింది ఆశ అలలై లేచి పొంగిపోయింది ప్రేమ నీ బిడియాలు నీ బింకాలు అవి నావైతే అంతే చాలు గులాబీ రంగు నాదే నాదే నీ కన్నుల్లో చలాకి నవ్వు నాదే నాదే బుగ్గల్లో గులాబీ రంగు నాదే నాదే నీ కన్నుల్లో చలాకి నవ్వు నాదే నాదే ఎందుకు నన్ను ఇలా వెంటేస్తున్నారు నా బ్రతికెందుకు ఇలా అలసాలు చేస్తున్నారు నేను నీకేమని ఏం చేశాను నీకు బాధ కలిగించాను క్షమించు ఇప్పటికైనా నిజం చెప్పండి అసలు మీరెవరు నేనా నేను నీకు శత్రువును మాత్రం ఎంతకంటే ఇప్పుడేమీ చెప్పలేను నాట్ ఇయర్ లేదు కనపడటం లేదు ఏమిట్రా నీ పల్లదలో మీకోసం అమ్మగారు ఎదురు చూస్తున్నారు చాదైనా కవరెట్టారు ఏంటి అలా చూస్తారేంటి కోపంగా ఉన్న త్వరగా వెళ్ళండి నువ్వు జాగ్రత్త మీరు నా గురించి ఎదురు చూశారట నేనక్కడ ఎదురు చూశాను అదే కబురు చేశారట కూర్చోండి మీకు ఇక్కడ సౌఖ్యంగా ఉందా చెప్తాం రేపు నేను ఊరెళ్తున్నాను చెప్తాం ఇప్పుడు నేనేం చెప్తున్నాను నేను రేపు ఊరికి వెళ్తున్నాను అని అదే మా తమ్ముడు హరిబాబు అదే విజయ తండ్రి చెప్తాం చెప్తాం హైదరాబాద్ లో మా తమ్ముడికి చాలా ఆస్తి ఉంది ఆస్తి తగాదల్లో ఉంది మా పెద్దలారితో మాట్లాడి కొన్ని కట్టుదిట్టాలు చేద్దామని నేను హైదరాబాద్ వెళ్తున్నాను అదంతా 2 రోజులు పట్టొచ్చు అంతవరకు ఇంటి సంగతులన్నీ మీరే చూడాలి ఆ బాధ్యత మీదే చెప్తాం చెప్తాం నా మీద మీకంత నమ్మకం కలగడం నా అదృష్టం మంచిది చూడండి పిల్లని 1 గంట కనపడుతుండండి చెప్తాం ఎంత మాత్రం అలసివ్వద్దు చెప్తాం ఏమాత్రం అలసివ్వను చాలా కఠినంగా చూస్తాను మరి నాకు సెలవిస్తారా మంచి చూడండి అదే నా గురించి మీరు చెప్పిన మాట పిల్లలకు కూడా చెప్పండి ఎప్పుడు చెప్పను మన మధ్యనే ఉండాలి చిత్తం చిత్తం
ఏం జరుగులు, కొంచెం మెలకుగా నడుస్తున్నావు. బజార్ అంతా కొనేసాం ఏంటి? ఏదో చేశాను బావా. అంత దూరం పోతున్నావు అనమాట? పిచ్చి బాబు, పిచ్చి బాబు, రే ఆగరా, ఆగరా. విన్నావా పిచ్చి బాబు, పిచ్చి బాబుట్రా, ఎంత కొన్నారు కోళ్ళు? గుడ్లు పెట్టలే కోడి 11. గుడ్లు పెట్టలే గట్టి గుడ్లు పెట్టలే, మహా ఉంటే 3 రూపాయల కంటే ఎక్కువ. 3 రూపాయలు పిచ్చుకొస్తే ఓర పిచ్చుకలు 3 రూపాయలు. సర్లే కోళ్ళు ఎంత కొన్నావు? ఏమయ్యా మా యారాలు అడుగుతున్నా. రే జోగులన్నా, నిన్ను కంట కనబడితేనే ఉన్నాను రా. ఈవేళ నువ్వు దగ్గర దగ్గర 14 రూపీస్ కమిషన్ కొట్టేసి ఉంటావు కదా, ఇది మా అత్తతో చెప్పానుకో. అంటే ఈ కోళ్ళతో పాటు ఇంకో 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చి నిన్ను కూడా సపక్ అని కొంచేస్తున్నది. చిన్న చిన్న సంగతులని నీకెందు? నోర్మోయ్ నోర్మోయ్, బజార్కి వెళ్ళి నువ్వు ఎంత కమిషన్ కొట్టేసావో నేను కనుక్కుని వస్తాను. అంతవరకు ఇక్కడే పడుంది. లేదా నీ మొత్తం కథ అంతా కూడా పైకెళ్ళిపోతుందంటే నోర్మోయ్. ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. ఎందుకండి? ఎందుక, 32 ముక్కల కింద కోసి ఊర్లో జనానందరికి పంచిపెడతా. అయ్యో వద్దండి, నా మొహం చూసే వదిలిపెట్టండి. నీ మొహమా చూస్తాను. పిచ్చి కాసులు, మీ అన్న ఇక్కడ ఉంటే నేను వస్తాను చెప్పు. లిటిగేషన్ లో పెట్టి ధైర్యంగా వచ్చాను. ఇదే మీ నాటకం? నాటకం కాదు, దీన్నే ప్రేమ అంటారు. మొదటి సీన్ ఇట్లాగే ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇదా మీ ఎత్తు, మా అన్నయ్య చూస్తే ఏమన్నా ఉందా? అసలే మీరంటే మండిపడుతున్నారు. అవన్నీ నాకు తెలుసు, అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. చూడు, ఇటువంటి సమయాలు అందరికీ దొరకవు. దొరికినప్పుడు బొంత కాకుండా కావు కావు అంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందే విషయం తేల్చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? బా ఏమిటండి మాటలు? ఆన్సర్ టు ది పాయింట్స్, పాయింట్స్ టు ది ఆన్సర్స్. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమంటే? ప్రేమంటే సత్యం మొదటి నుంచి చెప్పుకోవాలన్నమాట. సరే ఎప్పుడు నువ్వు నా కోసమే బ్రతకాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అరే ఇదేదో తమాషా బాగానే ఉంది. ముందు ముందు ఇంకా తమాషాగా ఉంటుంది. మంద గమన, మీ అన్నయ్య వచ్చే వేళ అయింది, వీపు సాపు చేస్తాడు. ఈ వేళకి ఈ పాఠాలు సార్, జ్ఞాపకం ఉంచుకో. టాట్ సీ బాబాయ్ హాయ్. థ్యాంక్ యూ గిరి, బాయ్. విమలా, మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకోవడం? రేపు కాలేజీలో కలుసుకుంటాంగా. కాలేజీ మాట సర్లే, రేపు కూడా మనం గార్డెన్ లో ఇలాగే కలుసుకోవాలి. ఈ దేవి గారి దర్శనం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావా మరి? మా అత్తయ్య ఊరు నుంచి వస్తే నేను రాలేను. అయితే నేను బతుకుంటాను లేదా నీకు? చాచా ఇవే మాటలు, తప్పకుండా వస్తాలే. థ్యాంక్ యూ, బై బై. ఎవరా అబ్బాయి, అతని కారులో ఎందుకు వచ్చావు? అతను నా క్లాస్మేట్ అత్తయ్య, తన కారులో డ్రాప్ చేస్తానంటే సరే అన్నాను. సిగ్గు లేకుండా పరాయి మగారితో తిరుగుతావా? చెప్పు, ఈ వ్యవహారం ఎంతకాలం నుంచి జరుగుతుంది చెప్పు. నేనే పాపం ఎరుగను అత్తయ్య, నేనే పాపం ఎరుగను. విమల అబద్ధం చెప్పదనే నా నమ్మకం. నిజంగా అతను ఆమె క్లాస్మేట్ అయి ఉంటాడు. ఈ క్లాస్మేట్ వేషాలు ఒక వంక. కారులో పక్కన కూర్చుని షికాలు మొదలు పెట్టిన తర్వాత అది ఎంతవరకు పోతుందో మీకేం తెలుసు? చూడండి సీతాదేవి గారు, ఘోరంత విషయాలు కొండంతలు చేసి మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఎరుగున్న ఒక స్నేహితుడు డ్రాప్ చేస్తానంటే అతను కారులో ఎక్కి రావడం తప్ప. అర్థం లేని ఆంక్షలన్నీ పెట్టి అడుగడుగునా అనుమానిస్తూ అమానుషంగా అవమానిస్తూ ఉంటే ఎంత మంచి పిల్లైనా సరే ఎప్పుడో ఒకసారి దారి తప్పుతుందని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చాలించండి, మీరు నాకేం చెప్పక్కర్లేదు. మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది, మా కుటుంబ వ్యవహారాల్లో మీరు కలుగు చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళని ఎలా పెంచాలో ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు. లక్ష్మి, లక్ష్మి. అమ్మగారు, విమలకి ఈ రోజున భోజనం పెట్టొద్దు, పచ్చి మంచాలు కూడా ఇవ్వద్దు. జాగ్రత్త, దిస్ ఈస్ ది లాస్ట్ వార్నింగ్. బేబీ, చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు, మీ మంచితనాన్ని
ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. మాస్టరు, చిన్నక్కకి ఎవరికి అవి? చిన్నక్కకి పెడతామని. ఎంత పొగరే నీకు! నా మాట కాదని దొంగతనంగా తీసుకెళ్తావా? కొట్టాలా తన్నాలా? నా మాట కాదని మిమ్మల్ని చపాతీ తీసుకెళ్తుందా? దీనికి కూడా నా మీద ఎంత నిర్లక్ష్యమో మీకు తెలీదు. ఖర్చు కాకపోతే ప్రేమ ఎట్లా కలుగుతుంది? నీ వంటి హృదయం లేని కిరాతకురాలు ఎవరైనా ప్రేమించారు? నన్ను కిరాతకురాలంటారా? నేను హృదయం లేని కిరాతకురాలనా? అవును అవును, మీకు హృదయం లేదు, మంచితనం లేదు. అమాయకులు ఎన్న పిల్లల్ని దారుణంగా హింసించి నానా బాధలు పెడుతున్నారు. ఇటువంటి నికృష్ట పనులు చేసే వాళ్ళని కిరాతకులు కాక మరేమంటారు? మీరు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోయింది. కానీ ఒక్కరు మాత్రం గుర్తుంచుకోండి, మనుషులను ఎప్పటికైనా దగ్గరకు తెచ్చేది ప్రేమ ఒక్కటి మాత్రమే. మాస్టర్ మాస్టర్, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారండి. నన్ను కిరాతకురాలన్నా ఎందుకని? మీకు కూడా నేను అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నాను. అవునులేండి, నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ రోజు విమల్ని నిర్మల్ని కొట్టానంటే వాళ్ళ మీద ద్వేషం ఉండి కాదు, వాళ్ళని హింసించాలని కాదండి. వాళ్ళని నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. నాతో రక్తం పంచుకుని పుట్టిన నా తమ్ముడు పిల్లలండి వాళ్ళు. వాళ్ళకంటే నాకు దగ్గర వాళ్ళు ఎవరున్నారు? అందుకనే వాళ్ళు చెడు మార్గంలో పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. ఒక్కసారి ఈ వంశంలో జరిగిన అనర్థం మళ్ళీ జరగకూడదనే నేను అంత కటువుగా ప్రవర్తిస్తుంటాను. అనర్థమా? చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా మా అక్క నేను పెరిగాం. నన్ను విడిచి ఒక్క క్షణం అయినా ఉండలేకపోయేది. చెల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేది. ఒకే పండిట్లు ఇద్దరం కలిసి పెళ్లిళ్ళు చేసుకోవాలని మురిసిపోయేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఆమెకు వలపన్ని ఆమె హృదయం దోచుకున్నాడు. పాపం అమ్మాయికురాలు వాణ్ణి పూర్తిగా నమ్మింది. ఆమె సర్వస్వం దోచుకుని ఆ దుర్మార్గుడు మోసగించిపోయాడు. చివరికి కళంకినిగా బ్రతకలేక వంశ గౌరవం మంట కలపలేక ఆమె ప్రాణత్యాగం చేసుకుంది. ఆ మగవాడి పశుత్వానికి మా అక్క బలైపోయింది. మళ్ళీ అదే చరిత్ర నా కుటుంబంలో నా కళ్ళ ఎదుట ప్రారంభమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారు. వీల్లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగకూడదు, జరగడానికి వీల్లేదు. మీ హృదయంలో ఇంత దావానన రగులుతుందని నాకు తెలియదు. మీ అక్కగారికి జరిగిన అన్యాయం కూడా నాకు తెలియదు. ఏదో ఆవేశంలో మాట్లాడాను, క్షమించండి. అంత మాట అనకండి, ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు ఆత్మీయులు కనుక మీతో చెప్పాను. చూడండి, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మీరు కూడా నాతో రావాలి. హైదరాబాద్? చెప్పానుగా మా తమ్ముడు ఆస్తి గురించి దావా ఉందని. చెప్తాం. మీరు కూడా వస్తే కొంచెం ప్లేయర్లతో మాట్లాడడానికి సహాయంగా ఉంటుంది. కానీ ఏమిటి చెప్పండి. చెప్తాం, నాకు వేరే పని ఉంది. నేను రేపే బయలుదేరి వెళ్ళి మీరు వచ్చేసరికి హైదరాబాద్ చేరుకుంటాను. ఓ అలాగే. చెప్తాం.
హలో మధు. హలో విజయ. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి. ఏ ఊరు? మా ఊరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రమ్మంటావా? విజయ. మధు, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అందుకనైనా ప్రతిసారి కనిపించి మాయమవుతున్నారు? అదేమిటి విజయ అలాగంటావు? నువ్వెప్పుడు తలుచుకుంటే నేను ఎప్పుడే ప్రత్యక్షమవుతుంటాను. నువ్వే మనస్ఫూర్తిగా తలుచుకోలేదన్నమాట. చాలండి, పోనీ ఈ మాట అయినా చెప్పండి. ఏ మాట? ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ కా? మేము వస్తున్నాం. మేము అంటే? అదే, మా అత్తయ్య నేను కోర్టు పని మీద వస్తున్నాం. కలుసుకుంటారా? తప్పకుండా. ఎక్కడ? నువ్వెక్కడుంటే అక్కడ. జహాతుం వహాహం. మధు. చూసారా కొత్త బ్యూటీని? కమల. ఆ విమల సంగతి ఇప్పటికి చేర్చలేదు కానీ అలా కమల అంటున్నాడు రా. ఫ్రై ఇప్పుడు ఎప్పుడు ఇంతరా? కరెక్ట్. ఇంకా మేము దెబ్బలు తినలేము అబ్బాయి, ఇప్పటికే విపులన్నీ వాచిపోయాయి. మై డియర్ బాయ్, ఎందుకురా కంగారు? నీలా తొందరపడి నలుగుల్లో నవ్వులు పోలయ్యే రకం కాదురా మనం. విమల కోసం జాగ్రత్తగా ప్లాన్ వేశాం, ఈనాటికి అవకాశం చిక్కింది. ఇక చూడండి రా మన తడాక. హలో. హలో విమల, నేను గిరిని మాట్లాడుతున్నాను. మీరా? ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఏ, మీ అత్తయ్య వింటున్నారు, భయమా? అత్తయ్య? అత్తయ్య అంటే నాకేం భయం? వెరీ గుడ్, యూఆర్ గ్రేట్, అలా ఉండాలి. చూడండి విమలాదేవి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు సాయంత్రం మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? పోనీ నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు వద్దు, నేనే మీ ఇంటికి వస్తాను. ప్రామిస్? ప్రామిస్. సక్సెస్. విమలాదేవి గారు మా ఇంటికి వెయిట్ చేస్తున్నారు. పిట్ట వల్ల పడిందిరా. సరిగ్గా సమయానికి వచ్చావు అన్నమాట. నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. ఏమిటి అలా చూస్తున్నా? ఏం లేదు, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఈ అందం స్వతహాగా వచ్చింది కాదు, నీతోనే వచ్చింది. చాలే వెళ్ళకూడం. ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏ, త్వరగా వెళ్ళకపోతే మీ అత్తయ్య కోపడుతుందని భయమా? అత్తయ్య? చచ్చ, అత్తయ్య అంటే నాకేం భయం? అయితే కూర్చో మరి ప్లీజ్. విమల, నాది చాలా విచిత్రమైన జీవితం. ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నా నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక దురదృష్టవంతున్నాను ఏకాగ్ని. అదేమిటి గిరి? నీకు తెలియదు ఉందా,
జీవితంలో మనిషి ఒక్కసారే ప్రేమించగలడు, ఒక్కరినే ప్రేమించగలడు. ఆ ప్రేమ సఫలం కాకపోతే ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా వారి జీవితం అడవగాచిన వినలేదు. గిరి, ఏమిటా మాటలు? విమల, నిజం చెప్తున్నాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా దేవతలు ఆరాధిస్తున్నాను. నా జీవితానికి అర్థం ఆనందం నిన్ను పెళ్లి చేసుకోవడంలోనే మిగిలింది. విమల, నా ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి? చెప్పు విమల, చెప్పు. గిరి, ముందు మా అక్కయ్యకి పెళ్లి కావాలిగా. అవునవును, మన సాంప్రదాయాలు మనం ఎప్పుడూ గౌరవించాలి. కానీ మన హృదయాలు విప్పి చెప్పుకోవడంలో తప్పలేదుగా. ఈ జన్మలో పెళ్ళింటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏది నీ చెయ్యదు. ఎందుకు? శుభం, గంట కూడా కొట్టింది. అన్నట్టు ఈ శుభసమయాన్ని మనం సెలబ్రేట్ చేయాలిగా. జస్ట్ ఏ మినిట్. పెళ్ళు చేసుకుంటాడే.
చేస్తున్నానే. కళ్ళతే చెలియో బ్రతుకే పండని, బ్రతుకే పండని. ఎవరు కావాలి, ఎవరు కావాలి? ఈమె కాదు కాదు, మీరు అబ్బాబే, మీరిద్దరు కావాలి. ఏ మిస్టర్, నువ్వెవరు, మాతో నీకేం పని? నా పేరు మిస్టర్ మధు, ప్రొఫెసర్ సొంటి మేనల్లు. అవునండి, ప్రొఫెసర్ గారి మేనల్లుడు. అవునండి, ఆయన ఒంట్లో బాగాలేదు, చలి జ్వరంగా ఉంది. చలి జ్వరంగా ఉంది? అవును, అందుకనే నన్ను పంపించారు మీ వస్తువులను చూడమని. అలాగా, చూడు మిస్టర్. ఎస్ మేడం. మమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, ఎలా గుర్తుపెట్టావు? మా మామయ్య చెప్పారండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇద్దరు దేవతా స్త్రీలు వస్తారు, అందులో ఒక ఆమె రాజు టీవీతో కలకళలాడుతూ ఉంటుంది, రెండో ఆమె గులాబీ. సరే చూడు, ఇదివరకు నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఆ పొరపాటు అందరూ పడుతూ ఉంటారండి, మా మామయ్య చూసి నేను అనుకుంటాను, నన్ను చూసి మా మామయ్య అనుకుంటారు, అదే పొరపాటు మీరు పడ్డారు, పర్వాలేదు. నిరుమది, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ముందు వారిని చూడాలి. మా మామయ్య గారికి అది ఇదే అనుకోండి. చూడండి పాప, మరికి రాత్రి అంతా నిద్రపట్టలేదు, ఇప్పుడే నేను వచ్చే ముందే కాస్త కొనుక్కు పట్టిందంటే. మీరు వచ్చి చాలా సేపు అయిందిగా, ఈ పాటికి లేచే ఉంటారు. మా మామయ్య వస్తే ఏం చెప్పంటారు, అటు ఇటు కథ లేకుండా ఉన్నాను, అందుకనే చూడాలంటున్నాను. సరే పదండి. చూసారా, గుర్రు పెట్టి నిద్రపో, రాత్రి అంతా పిచ్చిగా దొరుకుతూనే ఉన్నాడు, ఒకటే పలవరింత, నిద్ర లేదు. లేవగానే చూద్దరు కానీ, ఈ లోపల మీ రూమ్ పేరు విశ్రాంతి తీసుకుని. ఆ తర్వాత నేను చెప్పింది గుర్తుందిగా. ఓకే సార్, వెళ్ళో వెళ్ళో. హలో సీతాదేవి. మీరా? మా మేనల్లుని చూశారా, వాడే వట్టి పెంకి రకం, అమ్మును తలుపు వేశాడు, వెంటనే మెలకు వచ్చింది. హోటల్లో దిగ్గాని మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మధు చెప్పాడా? మీరు వచ్చిన వైనమంతా వాడే చెప్పాడు. మీ ప్రయాణం కులాసాగా సాగిందా? ఏమిటది? ఏమీ లేదు, మాట్లాడుతూ ఉంటేనే ఫోన్ దారి పడిపోయింది. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది బాలిక. వచ్చింది వచ్చింది, మళ్ళీ వచ్చింది చలి. ఏం జరిగిందండి, ఫోన్లో మాట్లాడుతూ సగంలో మానేశారే? అదే, బాలిక వచ్చింది, ఫోన్ దారి కింద పడిపోయింది. అలాగా,
మీ మేనల్ డాడీ కింద వండమని పంపించి వేశాను. వయస్సులో ఉన్నవాడు కదండి, ఎందుకైనా మంచిదని. మంచి పని చేశాడు. మిగతా విషయాల్లో వాడు చాలా మంచివాడు. చూడండి, నేను ఇక్కడికి వచ్చి జ్వరం పడ్డానా, మావయ్య అంటూ వచ్చి కోర్టు వ్యవహారాలు కాగితాలని తేవటం అన్ని వాడే చూస్తున్నాడు. అలాగా విజయ, నువ్వు వెళ్ళి కోర్టు కాగితాలని రెడీ చేయి. అసలు మీకు వచ్చిన జబ్బు ఏంటండి? అదేదో పెద్ద గొడవలేండి. హలో, చూడండి మీకే ఎవరో ఫోన్ చేశారు. ఎవరు? నువ్వు బట్రా మధు? ఎక్కడి నుంచి? కింద హాల్ నుంచండి. ఓ, హైకోర్టు నుంచా? మన బ్లేడర్ గారు ఏమంటున్నాడురా? బట్రా పంపించమన్నాడా? సరే, రిసీవర్ అక్కడ పెట్టండి. మిమ్మల్ని బ్లేడర్ గారు రమ్మంటున్నాడు, మీరు కోర్టుకు వెళ్ళండి. నేనెందుకు? విజయ వెళ్తుందిగా, పైగా మీకు ఒంట్లో కూడా బాగాలేదు. మీ పక్కన ఎవరొకరు ఉండాలిగా. అవునవును, ఉండకపోతే ఎలా? మీ విజయకి తోడుగా మా మధు ఉంటాడు. మధువా? వాడే మా మేనలుడు, మంచి వయసు అయిన వాడు, చిలిపి కృష్ణుడు. చూడండి, కోర్టుకు నేనే వెళ్తాను. నేనే వస్తాను అత్తయ్య. వద్దు, నువ్వు వెళ్ళొద్దు, విజయ్ ఇక్కడే ఉంటుంది, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, అవతల కోర్టుకు టైం అయిపోతుంది. మా మధు మీకోసం కనిపెట్టుకుంటాడు, వెళ్ళండి. ఏం బాలిక దిగులుగా కూర్చున్నావు? అబ్బే, నాకేం దిగులు? ఎవరి బాధలు వారివి. బాలిక, నీకెదురు ఏదో ఫోన్ మోగుతున్నట్టుంది, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బెటర్ అమ్మాయి రూమ్ కనెక్షన్ ఇప్పించు. హలో పూజారిని డిఏ, ప్రేమ పూజారిని మై డిఏ. ఓ మీరా, మా అత్తయ్య ఇప్పుడే మీకోసం కోర్టు బయలుదేరింది. డోంట్ వరీ ఫర్ అత్తయ్య. ఎలా మధు? అత్తయ్య నన్ను ఇక్కడ మాస్టర్ గారికి అప్పు చెప్పెళ్ళింది, ఆయన ఏమో గుడ్లు పెట్టుకునిస్తున్నాడు. మధ్య ఈ ముసలాడు ఒకడు పాలకుల్లో ఇప్పటికనక మహానస తగిలించాయి గుప్పెండి నిద్ర మాత్రం. మూడు రోజుల దాకా నిద్రపోతాడు. అది కాదు మధు, అవకాశాలు అనుకున్నప్పుడల్లా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అర్జెంట్ అర్జెంట్. మాస్టరు, బాలిక ఎవరిదా ఫోను? మా స్నేహితులు మాస్టరు, ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తారు. చాలా రోజులండి అండి చూసి, పార్క్ లో వెయిట్ చేస్తున్నారు మాస్టరు. ప్లీజ్ మాస్టర్, మాస్టర్ మాస్టర్ ప్లీజ్ దయచండి మాస్టర్ గారు. బాలిక ఈ ముసరిగడ్డ పరువు నిలబెడతావు కదా? నిలబెడతాను మాస్టర్. మీ అత్తయ్య రాక ముందే తిరిగి వస్తావు కదా? 5 నిమిషాలు వచ్చేస్తాను. దట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్. థాంక్యూ మాస్టర్.
కన్నుల వెలుగు కౌగిలి బిగు నీవే. నీకోసం కోర్టు దగ్గర కాచుకుంటుందేమో. ఆమె కావలసిన కాగితాలు ఎప్పుడూ సిద్ధం చేశా. వచ్చానండి, నేను వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారు, అందుకని తిరిగి వచ్చేసాను. గొప్పం చేశావు. నీ కోసం కోర్టు గేట్ లో ఎన్ని గంటల సేపు నిలబడ్డాను తెలుసా? కోర్టు వ్యవహారాలను పూర్తి చేసుకొచ్చానండి. ఇవో కాగితాలు. ఈ సంగతి ఏమి బాగుండలేదు, మాస్టర్తో చెప్తాను. చిన్న మనవి చూడండి, బోర్డు డోంట్ డిస్టర్బ్ అని రాస్తుంది, మాస్టర్ నిద్రపోతూ ఉంటారు. అయితే విజయ్ ఏది? ఏది? రూమ్ లో కూడా లేదే. లేదా? ఎస్, లెట్ మీ ఫైండ్ అవుట్. సరిజ్వరంగా ఉంది కాదు, మా మామ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వెళ్ళుతూ వెళ్ళుతూ మీ విజయని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఉంటాడు. డాక్టర్? ఎవరా డాక్టర్? అదే డాక్టర్ జాన్ బుల్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీ టికెట్ పులి లండన్ అయి ఉంటాను. ఎక్కడ ఉన్నారు? మీరు మీకు ఎదురు విశ్రాంతి తీసుకోండి. ఏమి అక్కర్లేదు, నేను వాళ్ళిద్దరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. లేరండి. ఎందుకు? రోజు నాలుగు గులాబ్ పువ్వులు కొంటారండి. మేస్టర్ పువ్వులు కొంటారా? అవునండి. అయితే దండాలి అమ్మగారు, దండాలి. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. ఏంటి ఓడిపోతున్నారు? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను, ముందు తీసుకుంటామని. మీ అంతే వచ్చి ఉంటుందేమో లోపలికి. పద లోపలికి పెడతాం. అదే మీ ఫ్రెండ్ని కలుసుకున్నావా? కలుసుకున్నాను. డాక్టర్ జాన్ బుల్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ డిక్యూ లండన్ దగ్గరికి వెళ్ళాను. చాలా ఎక్కువగా ఉంది, మంది చెడు సేవించాను. ఆ యువకుడు వాడే వస్తాడు విధవా, ఎక్కడికి వెళ్తాడు లేండి, మీరు వెళ్ళండి.
సీతాదేవి గారు, వచ్చినప్పటి నుంచి మీకు బొత్తిగా విశ్రాంతి లేదు. వెళ్ళండి, మీ రూమ్ కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. అబ్బా, ముసలవాడికి రాక డబ్బు వారు ఎవరికి వస్తుంది? మీరు వెళ్ళండి. మరేం పర్వాలేదండి, టెంపరేచర్ నార్మల్ కి వచ్చింది, పల్స్ అందుతా ఉంది, ఇక దప్పు కొంచెం తగ్గినట్టే. మీరు వెళ్ళండి. ఇదిగో మీ పూలు. నాకంతా తెలుసులేండి, నా దగ్గర మీ వేషం. వేషమా? ఏమి నాటకం ఆడతారండి? నాటకమా? ఇంకా ఎందుకండి బుకాయం? ఈ మధ్య మా అబ్బాయిలో చాలా మార్పు వచ్చింది. మాటి మాటికి అద్దంలో చూసుకుంటుంది, చిరునవ్వును కూడా నవ్వుకుంటుంది, ఎర్ర గులాబీలు కూడా పెట్టుకుంటోంది. అవన్నీ ఎందుకు బాలిక? ఏమో నాకేం తెలుసు, మీకే తెలియాలి. అడుగు బాలిక. నీకు తెలియదు అడుగు బాలిక. మా అమ్మగారు ఉత్తరం కాదు, టెలిగ్రామ్ వచ్చింది. అదే అండి, వారు గాంధీ శానిటోరియం లో ఉన్నారు. డాక్టర్ గారు అర్జెంట్ గారు అని బయలుదేరి రమ్మన్నారు సార్. అవునండి. మాస్టర్ గారి తల్లి శాంటోరియంలో ఉన్నారు కదా, పాపం ఆమె ఎలా ఉన్నారో ఏమో. ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తే బాగుంటుందంటావా? అవునత్తయ్య. రేపే వెళ్తా. మా అమ్మకు పూర్తిగా నయమైంది, నాకెంతో ఆనందంగా. నా బంగారు పెండ. హలో మధు, కంగ్రాచులేషన్. మీ అమ్మగారిని వచ్చేవారం ఇంటికి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ మీ మేలు జన్మలో మర్చిపోలేదు. చూడు మధు, నేను ఆనాడే చెప్పానా నీలాంటి కొడుకు ఉండడం నీ తల్లిగారి అదృష్టం అని. థ్యాంక్ యూ డాక్టర్. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ మధు. అమ్మా బాబు, ఈ విజయ్ ఎవర్రా? విజయ నీకెలా తెలిసిందమ్మా? ఇదో ఈ ఉత్తరమే చెప్తోంది. చదివావా? ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మాయి అమ్మాయినమ్మా. ఎప్పుడు తీసుకొస్తావు బాబు మన ఇంటికి? అంటే
కోడలుగా ఎప్పుడు తీసుకొస్తావు అని. అదే చంపేపు, దానికి చాలా అడ్డంకులు ఉన్నాయమ్మా. ఏమిటా? మరేం లేదు, ఆ అమ్మాయికి ఇష్టమేన అనుకో, ఆ అమ్మాయి అత్తుందో చూచావు, పెట్టడమంతా ఆవిడిది. చెంట శాసనం రాదు, నేను ప్రేమిస్తున్నాను అని పసి కట్టిందో పేక ఉడికిస్తుంది. ఏమిట్రా బాబు, ఇలాంటి బంగారు కొండ దొరుకుతుంటే ఆవిడ మటుకు కాదంటుందా? బాబు నేను వెళ్ళి మాట్లాడేస్తానరా. అబ్బో నువ్వు ఇప్పుడొద్దు, ఆమె నాకు ఉద్యోగం ఇచ్చింది, సమయం చూచి నేను ఆమె చెప్పి ఎలాగైనా ఒప్పిస్తానమ్మా. వస్తాడా? సరే గాని బాబు, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగానే ఉంటుందమ్మా. వచ్చింది జమీందారిని, పిల్ల అత్త సీతాదేవి, వచ్చింది గొర్రె. మధుసూదన్ రావు గారు. రండమ్మా. మా అబ్బాయే. మీ అబ్బాయా? అవునమ్మా, నా కొడుకు. ఏమిటమ్మా? ఏం లేదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే అంత పెద్దవాళ్ళ కనిపించడం లేదు. ఓ అదే, ఇన్నాళ్ళ నుంచి శాంటోరియంలో ఉంటున్నాను కదమ్మా, ఇదంతా డాక్టర్ గారి సెలవు. ఓ రండమ్మా, కూర్చుందరు కానీ. రండి కూర్చోండి అమ్మా. మా మాకు మిమ్మల్ని గురించి ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు. అలాగా మీరు చాలా మర్యాద చేశారని, వాడికి అక్కడ చాలా సుఖంగా ఉందని కూడా చెప్పాడు. ఆయన చాలా మంచివారు. నిజంగానా? అయితే మీకు ఇష్టమేనా? సహృదయులంటే ఎవరికి ఇష్టం ఉండదు, మా అందరికీ ఇష్టమే. చూశారా, వాడు ఒట్టి అమాయకుడు అండి, అనవసరంగా మీరంటే భయపడిపోతున్నాడు. నేనంటేనా? ఎందుకు? అవునండి, వాడి పెళ్లి విషయం మాట్లాడాలి. పెళ్ళా? అది మీరు సరేనంటే కానీ వాడి పెళ్లి జరగదన్నాడు. మీరు సరేనంటే ఇవాళ తెలిసింది మీ సంగతి అంతా. ఏమిటండి తెలిసింది? ఎందుకు ఇంకా బుక్కాయిస్తారు? మీ అమ్మగారు అంతా చెప్పారు. అమ్మగారు చెప్పారా? ఏమని? మీరు ఆడుతున్న నాటకం అంతా. నాటకం? చూడండి సీతాదేవి గారు, నేను కావాలని ఏమీ నాటకం ఆడలేదు. నా మాట నమ్మండి. నమ్మాల్సిందే, ఎంత అమాయకులుగా నటించారు. అయినా ఇటువంటి మాటలు మీ అమ్మగారితో చెప్పొచ్చునా? మీకు సిగ్గులేదు? సిగ్గా? ఏమిటండి మీరు అనేది? చాలండి, మన మధ్య మాటలు ఎవరితోనూ చెప్పొద్దనానా? చెప్తా. నీకేమీ తెలియదు. మీ అమ్మగారు నాతో నీకు ఇష్టమేనా అని అడిగితే నాకెంత సిగ్గేసింది తెలుసా? పెరపండి. చాలండి, మీ వేళ కూడా పదండి పదండి. చూడండి, నేను అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి, మీరు పదండి. డ్రైవర్ నాకు అర్జెంటు పని ఉంది, పోనీ. కు కారు తెమ్మంటావా, తోడుగా ఎక్కి కూర్చుంటావా? క్యాడిల్లాకు కారు తెమ్మంటావా, తోడుగా ఎక్కి కూర్చుంటావా? ఢిల్లీ బొంబాయి తిప్పమంటావా? హై ఢిల్లీ బొంబాయి తిప్పమంటావా? ఏ దారి? గోదారి. సొట్ట బుగ్గల సగడవు గోదారీ.
ఏమి చెప్పిన చేస్తానులే, కాగితం రాసి ఇస్తానులే. ఏమి చెప్పిన చేస్తానులే, కాగితం రాసి ఇస్తానులే. నూరు గుంజిళ్ళు తీస్తానులే, నూరు గుంజిళ్ళు తీస్తానులే. అప్పుడు నువ్వే చూస్తావులే, అప్పుడు నువ్వే చూస్తావులే. ఏదారి గోదారి రహదారి సొట్ట బుగ్గల సగడవు. జీవితాంతం ఇలా ఉండిపోతాం. ఇలా ఉండిపోతే తిండికి రేషన్ మీ ఎవరు తెచ్చి పెడతారు? మీ అన్నయ్య ఖాళీగా ఉన్నాడుగా, అతను తెస్తాడు. లేదు తెస్తాడు, తెస్తాడు. ఇప్పుడు వస్తే మన ఇద్దరికి ఇప్పుడు పగలు కొడతాడు. అయినా వస్తామని అన్నయ్యో అన్నయ్యో అంటావేమిటి? వస్తే ఏం చెప్తాడు? అతన్ని పెళ్లి చేసుకుంటా చెప్పాను లేదా? మా అన్నయ్య ఒప్పుకోవద్దు. వాడేవాడే ఒప్పుకోవడానికి ప్రేమిస్తుంది మంత్రం అవుతాను. అన్నయ్య లేదు, గుణ లేదు. బుచ్చు బాబు ఎవడే చెప్పేది జాగ్రత్త కాదు. నీ చెల్లెల జీవితం నాశనం చేయడం నా ఉద్దేశం కాదు. నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అవును పెళ్ళే. మనస్ఫూర్తిగా ప్రేమించాను, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటున్నావేటయా? ఈ సంగతి మీ అత్తయ్యకి తెలిస్తే నిన్ను నన్ను చీరేస్తా. ఏమైనా సరే ఈ కాసును నేను పెళ్లి చేసుకుంటా. ఇదెక్కడ కూడా అయ్యా బాబు, ఇలా కాల్చుకు తింటారేమయ్యా? ఈ సంగతి నలుగురికి తెలిస్తే ముందు నాకు కట్టేస్తారు. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు వెళ్ళు వెళ్ళాలి. 6-3 అయినా 3-6 అయినా సరే ఈ కాసును నేను పెళ్లి చేసుకుంటా. ఇక్కడ చెప్తావు కవులు, మనగాడు అయితే ముందు మీ అత్తయ్యని ఒప్పించు. నోరెత్తే అంటే కాల్చి పారేస్తా. నేను అన్నిటికీ తెగించాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కాసుని పెళ్లి చేసుకుంటా, కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. బాధపడక కాదు, పాపం మీ అన్నయ్య చెప్పింది కూడా నిజం. అత్తయ్యని ఒప్పించడానికే ప్రయత్నిస్తాను, కాకపోతే ఆ స్వర్గంలోనే కలుసుకుంటాను. నా నిర్ణయం మారు, ఈ దీక్షకి తిరుగులేదు. ఏమిట్రా ఈ వేషం? వేషం కాదత్తయ్య, ఇక నా జీవితం ఎంత ఆ భగవంతుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. ఏమిట్రా మాటలు? అసలు ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదత్త, అదృష్టమైన అన్యాయం చేసింది. ఎందుకురా అలా బాధపడతావు? నీకేం కావాలో నాతో చెప్పు. పెళ్ళత్తయ్య. పెళ్ళ? అవును, కాసుల్ని నేను ప్రేమించా. బుచ్చిబాబు నువ్వు ఒప్పుకోవని తెలుసత్తయ్య, నేను మనిషి, నాకు హృదయం. నచ్చిన వాళ్ళని ప్రేమించడం తప్ప, ఆనందంగా జీవించాలని ఆశించడం తప్ప.
ప్రతి మనిషికి తోడు కావాలత్తయ్య. మహాకవి శరత్ బాబు ఏమన్నాడు? ఏమన్నాడు? మన కోసం మనసారా ఒక్క కన్నీటి బుట్టైనా రాల్సిన వ్యక్తి లేని జీవితం వ్యర్థమన్నాడత్తయ్య. బుచ్చిబాబు, నన్ను కొంచెం ఆలోచించుకొని. సరే, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటా. వస్తాను. ప్లీజ్. ఈడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ముందు వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది కదూ. అందుకనే విజయ్ పెళ్లి నిశ్చయించాను. విజయ్తో సంప్రదించి పెళ్లి నిశ్చయం చేస్తే బాగుంటుందేమో. ఇలాంటి సంప్రదింపులు మా కుటుంబాల్లో లేవు. పెద్దలు నిశ్చయిస్తారు, పిల్లలు అంగీకరిస్తారు, అంతే. అందుకనే పెళ్లి కొడుకును కూడా నిశ్చయించాను. ఎవరా పెళ్లి కొడుకు? ఈ సంబంధంతో దగ్గరవుతున్న కుటుంబాలు ఇంకో సంబంధంతో శాశ్వతంగా ఉండిపోవాలని నిశ్చయించాను. ఏ కుటుంబాలు? మన కుటుంబాలే. మన కుటుంబాలు అంటే? అదే, విజయ్కి మధుకి పెళ్లి చేయాలని నిశ్చయించాను. మధుక? అయితే విజయ్కి నాకు పెళ్ళన్నమాట. మీకా? అంటే మధు అంటే నా మేనలుడేగా, అచ్చం మేనమావ పూలికే అంటారు. అందుకని అందుకనే మధు ఉద్దేశం కూడా కనుక్కోవాలనుకుంటున్నాను. ఏమిటి కుర్రా కుంక, వాడి ఉద్దేశం కనుక్కునేది? వాడి తాతకి చెప్పినా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటాడు. అయితే మీ అమ్మగారికి మధుకి టెలిగ్రామ్ ఇస్తాను, రమ్మని. మా అమ్మగారికి ఎందుకు? మీకేమి తెలియదు, మీరు ఊరుకోండి. చెప్తాం చెప్తాం. శుభవార్త, జిలేబీ లాంటి తీయటి వార్త. ఏంటండి? మా మధు గారు పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్ళా? ఎస్, ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రేమించాడా? ఎస్, పెళ్ళి కూడా చాలా బాగుంటుందట. నేను నమ్మను. నువ్వేంటి నమ్మేది? బోడి నమ్మటం. మీ అత్తయ్యే ఒప్పుకుందట. అత్తయ్య? వాడు ఇంకోసం ఒక ఎదురు చూస్తున్నాడు. ఎవరు? వాడే. ఎవడు? నీ మొగుడు, నా మేనల్లుడు మధు గారు. మధు, మధు. విజయ. మీరా? నేనే. మరి మధు అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? పోతే పోయాడు. పాలిక దురదృష్టవంతుణ్ణి ఎవడూ బాగు చేయలేడు. వాడు పోతే ఏ, నిన్నీ విధాలు సగపెడతానికి నేనున్నానుగా. నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి మీరా? మాత్రం ఇంత తక్కువ. ఈ గడ్డం మిషన్ తీసేస్తే వాడే నేను, నేనే వాడు. ఇన్నేళ్ళు వచ్చాక ఇట్లాంటి మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? దుష్యంతుడు అంతటి వాడు ఈ వయసులోనే శకుంతలను పెళ్లి చేసుకున్నాడు. ఓ అబ్బో, అయినా నీకెందుకనమా? నేను ముసలివాడినా? ఈ చుట్టుపక్కల కుర్రకారు ఎవరైనా సరే నాతో తినమను, పరికెత్తమను, బండీలు బస్కీలు తీయమను. బస్ తీమే బాలికౌడి. మీరా? నేనే. ఏమిటి నాటకం? నాటకం కాదు విజయ, ఇది నిజం. అవును, నిజం ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. మమ్మల్ని అందరినీ మోసగించి దోచుకున్నాను, వేషం వేసుకొని ఇక్కడికి వచ్చాం. విజయ, ఆ దురుద్దేశం నాకు ఇప్పుడు లేదు. మిమ్మల్ని దోచుకుంటానికి మోసగించడానికి నేను ఇక్కడికి రాలేదు. నా బ్రతుకు నిలబెట్టుకోవటానికి, సాగు బ్రతుకుల మధ్య ఉన్న నా తల్లిని బ్రతికించుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. మధు. అవును విజయ, చిన్నప్పుడే కన్న తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతు. అప్పటి నుంచి నా తల్లే నన్ను పెంచి పెద్దవాడిని చేసి
రాత్రి పగళ్లు కష్టపడి తన రక్త మాంసాలు తారపోసి నన్ను చదివించి ఇంతవాడి నాకు శక్తినిచ్చి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది. ఆమె ఎంత ప్రయత్నించినా నాకు ఉద్యోగం దొరకలేదు. మా అమ్మ కోసం చివరకు ఈ వేషం కట్టి ఈ ఉద్యోగం దక్కించుకోగలిగాను. మీరిచ్చిన డబ్బుతో ఆమెను శానిటోరియంలో చేర్పించగలిగాను. మా అమ్మను నేను బ్రతికించుకోగలిగాను. నేను చేసిందే మోసమని అన్యాయమని మీరు భావిస్తే మీరు విధించే శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా మధు నన్ను క్షమించు. నాతో ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? సమయం వచ్చినప్పుడు నీకు మీ అత్తయ్యకు చెబుదాం అనుకున్నా. మా అత్తయ్య సంగతి మీకు తెలీదు, ఇప్పటికే సమయం మించిపోయిందేమో. విజయ, మీ అత్తయ్య మనస్సు నాకు బాగా తెలుసు. నువ్వు సుఖంగా ఉండాలని ఆమె తాపత్రయం. మన ఆనందానికి ఆమె ఆశీర్వాదం ఎప్పుడు ఉండనే ఉంటుంది. నాట్యం రోజు రోజుకు నన్ను పిటివాణి చేస్తోంది. ఈ రోజైనా నువ్వు ఈ బహుమానాన్ని అంగీకరించక తప్పదు. సారీ అంటే చూడండి మిస్టర్గిరి, మీకు డబ్బు అందం హోదా అన్నీ ఉన్నాయి. ఆడదంటే మీకు కాట వస్తు, ప్రేమంటే ఒక సరదా. అంటే నా దృష్టిలో ప్రేమకు విలువ లేదంటావా? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకోసం ఏమైనా చేస్తాను, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటాను. గిరి జూబి పెళ్ళయ్యాకని. ఇట్స్ ఆల్ రైట్, ఓకే, బాయ్ బాయ్. గిరి. హలో విమల, ఏమిటి ఇలా వచ్చా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎలా? నాకు ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ ఉంది. ప్లీజ్. సరేరా. ఏమిటో త్వరగా చెప్పు. గిరి, మా అత్తయ్య రాగానే ఆవిడ్ని కలుసుకొని మాట్లాడతా అన్నావుగా. అవును. ఆవిడొచ్చి చాలా రోజులైపోయింది. నాకు తెలుసు విమల, కానీ ఏం చేయమంటావు? మా నాన్నగారు వ్యాపారం అంతా నా నెత్తిన పడేసి వెళ్ళిపోయారు. ఆ గొడవల్లో నాకు మతైపోతోంది. అవును గిరి, నీ ఇబ్బందులు నాకు తెలుసు, కానీ నాకేదో భయంగా ఉంది. భయమా? ఎందుకు? ఏమో నాకేమీ అర్థం కావడం లేదు, నాకు వాంతులు అవుతున్నాయి.
చెల్లిగా ఈ మాత్రం దానికేనా? ఏదో ప్రయత్నం చేస్తుంటుంది. ఏం పర్వాలేదు, వెళ్ళిరా. గిరి వెళ్ళొద్దు, గిరి నన్ను విడిచి వెళ్ళొద్దు. ఏమిటిది విమల, మరీ చిన్నపిల్లల ఇప్పుడు ఏమైందా నీ రాద్ధాంతం? నా బాధ అర్థం చేసుకో గిరి, ఒక్కసారి వచ్చి మా అత్తయ్యతో మాట్లాడు గిరి. విమల ఒక్క మాట చెప్తే అర్థం కదా నీకు, నువ్వు చెప్పినట్టల్లా చేయడానికి అప్పుడే నీ భర్త అనుకున్నావా? గిరి మీ అత్తయ్య వచ్చినంత మాత్రం చేతులు కట్టుకుని వాళ్ళాలంటావా? ఇప్పుడు నాకు తీరిక లేదు, నన్ను విసిగించగా వెళ్ళు. విమల ఆ రోజు నిన్ను కారులో దిగబెట్టింది కూడా వీడేనా? పెద్దింటి ఆడపిల్ల పరాయి మగవాడితో ఇలా హోటళ్ల వెంట తిరుగుతా? అతను పరాయి వాడు కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమ? మై పూర్ లిటిల్ చైల్డ్, వాడు నిన్ను ప్రేమించటం లేదు. వాడే కనుక నిన్ను ప్రేమించుకుంటే నన్ను చూడగానే అలా భయపడి పారిపోతాడు. ఇంత ప్రేమ కాదు, మోసం చేస్తా. మాస్టర్ బుద్ధి కలిపి జాగ్రత్తగా ఆలోచించు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. టికెట్ కంగ్రాచులేషన్, మీరు త్వరలో తల్లి కాబోతున్నారు. తల్లిని కాకపోతున్నానా? Here is a happy announcement. I am going to marry. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరిని? ఇంకెవరిని? అపూర్వమైన అందాల రాశి, అద్భుతమైన నాట్యాల రాణి, క్యాబరెట్ డాన్స్ లో సాటి లేని డాన్సర్ మిస్ జూవీ జూవీ. One, two, three, quick twist to dance a leg. Jindi chacha, jindi chacha, jindi chacha. One, two, three, quick twist to dance a leg. Jindi chacha, jindi chacha, jindi chacha. One, two, three, jump, best to dance a leg. Jindi chacha, jindi chacha, jindi chacha. One, two, three, jump, best to dance a leg. Jindi chacha, jindi chacha, jindi chacha. Zubi, 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 zubi. Yeah.
నాకు కాబోయే భార్య. ఏమిటి నువ్వు అనేది? నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి ఇప్పుడు మోసం చేస్తావా? వెళ్ళా నిన్న ఎప్పుడన్నాను? ఆ రోజు ఇక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు అనలేదు, ప్రమాణం చేసి ఈ ఉంగరం ఇవ్వలేదు. అదా, ఇలాంటి ఉంగరాలు ప్రమాణాలు చాలా మందికి పంచిపెట్టాం. మన దగ్గర ఇంకా చాలా స్టాక్ ఉంది, కావాలంటే రేపు రా, మరో ఉంగరం ఇస్తాం. అలాంటి మాటలను గిరి నేను వినలేను. మనకు పుట్టబోయే బిడ్డను గురించైనా ఆలోచించు గిరి, ఆలోచించు. బిడ్డ నాకేం తెలుసు, అయినా నాకే పుట్టాడని ఏమిటి నమ్మకం? నాలాంటి వాళ్ళు నీకు ఇంకా ఎందరో ఉన్నావు. మరి చూసావా డార్లింగ్, ముందు ప్రేమ ప్రేమ అంటూ వెంటబడతారు, తర్వాత రామ రామ అంటూ గోల చేస్తారు. ఈ కంట్రీ గర్ల్స్ అంతా ఇంతే. హారేపు ఓ మస్ చూపి చూపికి నిద్రొస్తుంది. గుడ్ నైట్ గర్ల్స్. ఏమన్నా మనిషికో మాట అన్నారు, మంచిగా చెప్తే సిగ్గులేదు. అన్యాయం చెయ్యగిరి. ఏ కళ్ళు మూసుకుపోయి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నానిత్యం వేద్దాం అనుకుంటున్నావా? నన్ను బెదిరించిన ఆస్తి అంతా కాజేద్దామరే కాని ఎత్తు. ఇంత నీచ బ్రతుకు బ్రతికే కంటే ఎందులో ఉన్నా పడి చచ్చే నయం. ఏం జరిగిందండి? నా బ్రతుకు నాశనం అయిపోయింది మాస్టారు. నన్ను విడిచిపెట్టండి. అవునమ్మగారు, మేస్టారు అమ్మాయి గారు ఏదో గొడవ పడ్డట్టున్నారు. చిత్తం, చిన్నమ్మాయి గారు నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు. నా కళ్ళారా చూశాను అమ్మగారు, మేస్టారు ఏదో దారుణం చేసి ఉంటాడు. ఇక నేను బ్రతకలేనని ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు, నదిలో పడ్డానికే వెళ్ళిపోతున్నారు అమ్మగారు. తొందరపడక, వేషం బయటపడుతుందేమో. విమలమ్మ గారి జీవితం నాశనం చేశాడు. ప్రియమైన మధుకి,
మనం కలుసుకున్న మధుర క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత ఆనందాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. ఈ ఉత్తరం నువ్వేనా రాసింది? నేనే. విద్య చెప్పడానికి ఆ దుర్మార్గుడు నిన్నే కాదు, నీ చెల్లెల్ని కూడా వల్ల వేసుకున్నాడు. అత్తయ్య, అది అబద్ధం. నిజమేమిటో నాకు తెలుసు. సీతాదేవి గారు, విమల పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అంతేకాదు, ఆమె గర్భవతి. అమ్మా! బాబు! అమ్మ! అమ్మ! బాబు! అమ్మ! బాబు, రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి స్టేషన్కు రాలేదే. ఏం బాబు, ఏం జరిగింది? ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు. ఏం జరిగింది బాబు? ఏమిటి అలా ఉన్నావే? పద, ఇంటికి పోదాం. అమ్మ, ఇప్పుడు ఉద్యోగము లేదు, ఇల్లు లేదమ్మా. వద్దయ్య, ఆలోచనలు తొందరపడుతున్నావు. అత్తయ్య, అత్తయ్య, వీడు ఇంక బ్రతకడానికి వీల్లేదు. విమల శీలాన్ని నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు. ఏమంటున్నారు? మా కుటుంబ గౌరవాన్ని మంట కలిపాడు. ఏమిట్రా ఇది? అమ్మా, నాకేం తెలియదమ్మా, ఇది ఒట్టి అబద్ధం. కాదు, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు పచ్చి మోసగాడివి. మొదటి నుంచి మమ్మల్ని మోసం చేయాలనే మా దగ్గర ఉద్యోగానికి చేరావు. వేషం వేసుకుని మా గొంతుకులు కోసి మమ్మల్ని మోసగించావు. పాపం, ఏ పాపం ఎరుగని ఈ విమల జీవితం నాశనం చేశావు. అబద్ధం అమ్మా, ఇది ఒట్టి అబద్ధం. ఏది అబద్ధం? వేషం వేసుకుని మా ఇంటికి రాలేదు, నన్ను వంచి నాటకం ఆడలేదు. లేదు, నాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు. నేను వేషం వేసుకొచ్చిన వాటి నిజమే, కానీ మిమ్మల్ని మోసం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. చెవ్యాధితో కుంగిపోతున్న నా తల్లి రుణం తీర్చుకోవాలనుకున్నాను. ఆమెను ఎలాగైనా బ్రతికించుకోవాలనుకున్నాను. అప్పుడు మీ ఉద్యోగం నాకు ఒక వరప్రసాదంగా కనిపించింది. చెప్పండి, మీరే చెప్పండి, వేషం వేసుకుని నా తల్లిని నేను బ్రతికించుకోవడం తప్ప మీరెన్ని ఊహించుకున్నా? ఉద్యోగం పోతుందన్న భయంతో అన్ని సహించానే, కానీ ఎప్పుడైనా అక్రమంగా ప్రవర్తించారా? చెప్పండి, మీరే చెప్పండి. నోర్మూయ్, నీ కట్టుకథలతో మమ్మల్ని ఇంక మోసగించలేవు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన నమ్మక ద్రోహి, నిన్నింక ప్రాణాలతో విడవను. నన్ను తప్పండి అబ్బాయి, నా మాట విను. నన్ను తప్పి నీ కట్ట తీసుకోండి అమ్మా. వదలు, వదలు అమ్మా, నా బిడ్డ ఏ పాపం ఎరగడమ్మా. కొట్టయ్యా అమ్మా. ఇంకో పరిగిస్తున్నా, ఎవరైనా తెగించి దాటారో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త. సీతాదేవి గారు, మరొకసారి చెప్తున్నా, నేను నిర్దోషి, నిర్దోషిని. నిజం మీకు రుజువు చేస్తాను. అమ్మా, అమ్మా! బాబు, నేను నిర్దోషినమ్మా. మధు, నేనే పాపం ఎరగనమ్మా, నేనే పాపం ఎరగను.
ఎందుక? మీరు నా మీద వేసిన అపవాద అబద్ధమని నిరూపించడానికి, అసలు ద్రోహిని ప్రత్యక్షంగా పట్టిపడడానికి. అదంతా నాకు అనవసరం. నువ్వు ముందు బయటకు వెళ్ళు. వీడు వీడు పచ్చి రౌడీ అండి, నన్ను దారిగా తీసుకొచ్చాడు. ఏమిటి రౌడీయా? చూడు చూడు ఎవరు ముందు రావో చూడు. విమల విన్నారా? వాడు చెప్పింది విన్నారా? నిజం ఎప్పటికైనా గ్రహించారా? మీ కుటుంబ గౌరవాన్ని మంట కలిపేవల్లా నా తల్లిని తుపాకీతో కాల్చారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మోసగాన్ని నేనా? నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. నీకన్నా మోసగాడు ఎవరున్నారు? అసలు వేషంతో నన్ను మోసగించావు, పరుశుధనంతో విజయం ఆకర్షించావు, విమల జీవితం సర్వనాశనం చేశావు. లేదు, నేనే పాపం ఎరగా. విమల విమల చెప్పు, విమల చెప్పు, మీ అత్తయ్యతో మాట్లాడుతున్నవారు చెప్పు విమల, నేను నిర్దోషాన్ని చెప్పు విమల చెప్పు. పేషెంట్ను డిస్టర్బ్ చేయకండి, షాకు వల్ల ఆమె మాట పడిపోయింది. మాట పడిపోయిందా? అవును, పరిస్థితి కూడా ప్రమాదంగా ఉంది. ప్లీజ్ గో అవే. విమల విమల వాట్ ఈజ్ దిస్? చెబుతుంది మీకు కదా, దయచేసి వెళ్ళండి. వెళ్ళండి, నేను ఇక్కడికి వెళ్ళను. నేను ఇప్పుడు విడిచి అమాయకు వాడి జీవితం నాశనం అయిపోతుంది. వీడు తప్పించుకుని పారిపోయి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తల్లిగా పోతున్నా, ఈ అమాయకు రాని జీవితం నాశనం కావటానికి వీల్లేదు. నా కంటల్లో ప్రాణం ఉండగా వీడిని గడిచి పోలేదా? జోగులు రంగయ్య, ఈ దుర్మార్గులు ఇక్కడి నుంచి గట్టి పారేది. అడుగు ముందుకు వచ్చిన జాగ్రత్త. చూడరా, నీ వల్ల ఆ పిల్ల చేకెత్తి పెట్టిందో చూడు. వెళ్ళు విమలానికి. ఆ పిలుపుతోనైనా ఆ మాయకురాలికి మాట వస్తుందే. వెళ్ళు విమలానికి. మాట్లాడలే రౌడీ, మోసగాడు, ద్రోహి అనేగా. కానీ నువ్వేమిటో ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు రాక్షసివి, కిరాతకురాలివి, కడుపు తీపి తెలియని గొడ్రాలివి. నన్ను గొడ్రాలంటావా? నన్ను గొడ్రాలంటావా? ఒక్కసారి కాదు, లక్షసార్లు చెప్తాను, నువ్వు గొడ్రాలివి. తల్లి బిడ్డల ప్రేమానుబంధం నీకేం తెలుసు? చచ్చిపోయిన మా తల్లిని మరిపిస్తావని ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. తల్లి కంటే నిన్ను ఎక్కువగా గౌరవించావు. కానీ నువ్వు గర్భశత్రువులా మమ్మల్ని నానా హింసలు పెట్టావు. నువ్వు తల్లివి కావు, ఎన్ని జన్మలిచ్చినా నువ్వు తల్లివి కాలేవు. నువ్వు గతికి గొడ్రానివి, రాక్షసి, మోహాటికి రాక్షసి. పిల్ల దూకి నీ మేనకోడల్ని రక్షిస్తే ఆ పుణ్యాత్ముడి రక్తం కళ్ళ చూస్తావు, అతని తల్లిని తుపాకీతో కాల్చావు. నువ్వంతటి దారుణాన్ని కొడిగట్టినా నీ మేనగోడల జీవితం నాశనం చేస్తున్న మోసగాన్ని ప్రాణాలకు తెగించి నీ గుమ్మ ముందు నిలబెట్టాడు. ఎందుకని? విమల జీవితం పాడు కాకూడదనేగా, నీ వంశగౌరవం నాశనం కాకూడదనేగా. అందుకు ప్రతికూలంగా ఏం చేసావో చూడు. రుణం ఎంత బాగా తీర్చుకున్నావో చూడు. నువ్వు మా అత్తయ్యని చెప్పుకోవడానికి మాకే అవమానం. నీకు హృదయమే లేదు. మా అత్తయ్య ఏనాడు చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయింది. అయ్యా దాక్షిణ్యం లేని కటిక గొడ్డాలు మిగిలింది. నేను కొడ్రాలి.
ఎవరు శ్రేయస్సు కోసమైతే నేను ఇంతకాలం బ్రతుకున్నాను, వాళ్లే నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి? నేను బ్రతికే మీరు అమ్మతో మర్చిపోవాలి. ఇంకా ఏదో ఆపుకోలేని కోపంలో ఆవేశంలో రాలేదు. ఆమె మీరు చెప్పి ఆ పిల్లలు బీబిడ్డాలి. ఆ పిల్లలు పిల్లలు తల్లికుంటారు. నేను తల్లిని కాదుగా, తల్లి అంటే నాకేం తెలుసు. ఆగండి సీతాదేవి, నవమాసాలు మూసి కంటే నేను అతన్ని పవిత్రమైన మాతృహృదయం మీలో మమత మమకారాలు కానీ కఠినంగా ప్రవర్తిస్తే వాళ్ళు బాగుపడతారు, శిక్షిస్తేనే అభివృద్ధిలోకి వస్తాను. అక్కడే మీరు పొరపడ్డారు. కోపంతో శిక్షణతో ఎవరిని బాగు చేయదు. ప్రేమ అందించినప్పుడే పిల్లలు రాణిస్తారు. అది చూడండి, దిక్కులేక వాళ్ళు ఎలా అలంబిస్తున్నారో చూడండి. మీ ఆదాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. వాళ్ళ కరువైన మాతృప్రేమను అందించండి. వాళ్ళకు మీరే తల్లి, మీరే తల్లి, మీరే తల్లి. మీకు నేను అమ్మనేనా? మమ్మల్ని క్షమించవు విమల. ఆడదంటే ఆట వస్తువు అనుకుని ఇన్నాళ్ళు గుడ్డిగా బతికాను. నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిగా చేశాను. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వే కాదు, నేను అతని రుణం తీర్చుకోలేను. మా మనసులు కలిపి మా జీవితాలు నిలబెట్టాడు. ఆదరంగా ఆప్యాయంగా చూసినప్పుడే మనుషులు దగ్గరవుతారని నాకు పాఠం చెప్పాడు. మధు మామూలు మాస్టర్ కాదు, భలే మాస్టర్. నిజంగా బలేనా? సరే సరే కాసులు అత్తయ్య, ఇన్ని సంవత్సరం నవ్వి కాళ్ళు పట్టు. ఏమిటది? సరైన వరకు లేవు. ఏమిటి? ఏముంది? మేము కూడా ఏ బాపతే పనిలో పని మమ్మల్ని కూడా దీవించేస్తే ఒక్కటిగా మూడు పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తాం. ఇదంతా మా బలే మాత్రం చాలా